आरसीटीवी तेलुगु न्यूज़ को स्वागतम। राज्यांग दिनोत्सवम संदर्भंगा विशाखपट्नं केंद्रलो एर्पाट चेसिन सभलो डॉक्टर बैरी नरेश गारी जय तेलंगाणा जय आंध्रप्रदेश रेंडु राष्ट्राल पैन ऐक्यता नेनु एंतसेपु माट्लाडालो पेद्दलु चेप्पकपोवडं कोंचेम नाकु भयमैतांदि। రెండోది నిజంగా చెప్తున్నా మీరు తిట్టుకున్నా మంచిదే, ఏ మీటింగ్ పోయినా ఒక పావుల మంది జనం ఉన్నప్పుడే మైకి ఇస్తారు మాకు, ఇక మొత్తం ఇక మాట్లాడతారు రాజేష్ అన్న, ఇక మాట్లాడతారు రాజేష్ అన్న, ఇక మాట్లాడతారు కాశీం సార్ అని చూసి చూసి ఇక సగం మంది వెళ్ళిపోతారు, తర్వాత వెళ్ళిపోతారు, కొద్ది మంది ఉన్నప్పుడు ఇక ఆఖరికి ఇస్తారు మాకు మైకు. కానీ ఇలా నిర్వాహకులు చాలా అనుభవంతో ప్రణాళికాబద్ధంగా పక్కన బందీగా నిండుగా జనాలను కూర్చోబెట్టి మాకు ఇచ్చింది. ఇప్పుడు అప్పుడు అన్నను కొద్ది మంది ఉన్నారు, ఏ తక్కువ జనం ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నిండుగా టైం ఉన్నప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాలా రాయదా రాయాలి కదా. మరి ఈ పక్కనేమో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ ఉన్నాడు, ఆ పక్కనేమో గుతుపు అందుకొని పని చేయకపోతే మనలను బుద్ధి చంపుతారు, ఎక్కువ తక్కువ చెప్తే ఎదుటలను బుద్ధి చంపుతారు. అదేనా, ఇద్దరి మధ్యలో నన్ను పెట్టారు, ఇటు కొంచెం ఎర్ర జెండా అటు కొంచెం నీలి నీలి జెండా, మధ్యలో నన్ను కర్ర జెండా పెట్టారు. అంతేనా, అయితే నేను మాట్లాడడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఇవి మీకు అడిగే ప్రశ్నలు మిమ్మల్ని కొంచెం కూర్చున్నట్టు అనిపిస్తుంది, అయినా మంచిదే కూర్చుతా. ఈడ 25 సంవత్సరాల కంటే చిన్న వయసు వాళ్ళు చేయి పైకి లేపండి, 25 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు. ఓకే, మీరు ఒక్కసారి నించోండి. 25 బాబాయ్ నీతో ఎవరు పోటీదారు? ఆ నించిన 25 వాళ్ళు ఒకసారి చెయ్యి లేకండి. 25 వాళ్ళు ఇవే వీళ్ళకు గట్టిగా సపోర్ట్ పెట్టండి, ఇంకా గట్టిగా. ఇంకో ఈసారి నుంచి ఇప్పటి సంధి ఏదో మీటింగ్ పెట్టినా 25 ఏళ్ళ లోపల సగం మంది ఉంటేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్. లేరు అంటే మీ పిల్లలని చక్కగా ఆ వరల్డ్ కప్ మ్యాచ్ కి అప్పచెప్పి, లేకపోతే టీవీకో సినిమాకో ఉద్యోగానికో కోచింగ్ సెంటర్ కో అప్పచెప్పి, మీరు మాత్రం ఆదివారం కాబట్టి తెలిసిన ముఖాలు ఉంటాయి కనిపించి కవరింగ్ ఇద్దామని వచ్చినట్టు అయితే ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండో క్వశ్చన్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరో చేయలేపండి. ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీ మీటింగ్, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నారు ఎవరు లేపలే, ఎస్సీ ఎస్టీ కాకుండా ఎవరు మీరు సరే అండి. అయిపోయినాయి ఈ రెండు క్వశ్చన్లు, మిమ్మల్ని చాలా విషయాల్ని ఆలోచింపజేస్తాయి. చాలా విషయాలు అంటే మన బాధ్యత ఏంటి, మనం చేయాల్సింది ఏంటి అనే క్లారిటీ వచ్చింది. ఇక్కడ మూడవ ప్రశ్న, ఇది నాకు సంబంధించిన పర్సనల్ ప్రశ్న. ఇక్కడ దేవులను దయ్యాలను నమ్మేటోళ్ళు నేను నమ్ముతా అనేటోళ్ళు చెయ్యి కిందికేసి, నేను నమ్మను అనేటోళ్ళు చేయలేకుండా. దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు స్వర్గాలు నరకాలు
చిల్లని బాణమతి చేతబడి మాకొద్దు దేవుళ్ళు దయ్యాలు మనిషి వర్ధిల్లాలి కులవతాలు నశించాలి. ఇప్పుడు ముక్కేటోళ్ళు శైలవాటుంది దేవుడు ఉన్నాడు అని నమ్మేటోళ్ళు ముక్కేటోళ్ళు లేపండి. మనకు ఆ రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కు కూడా ఉంది. మీరు లేకండి చైతన్యకే వీళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఈ మీటింగ్ పోతే అంబేద్కర్ గురించి చెబుతూ అంబేద్కర్ చెప్పిన సత్యాలను చెబుతూ మా మనోభావాలు దెబ్బతింటాయేమో అని చాలా మంది రాకుండా అనుమానం పొందుతూనే ఉన్నారు. కానీ ఈ మంచి మనసులు మన స్నేహం కోసం బాబాసాహెబ్ కోసం భక్తి ఉన్నప్పటికీ నిజమైన దేశభక్తులమైన మన దగ్గరికి వచ్చారు. వీళ్ళకి చెప్పాలి మాట ఓకే. ఇవన్నీ ఏం మాట్లాడుకున్నా మంచిది, నేను ఇంకా ఉపన్యాసం ఇయ్యక్కర్లేదు. ఈ మూడు ప్రశ్నలే నా ఉపన్యాసం ఓకే. మరి లాస్ట్ ప్రశ్న, నన్ను యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసిన చేయలేకపోతే అరే బాప్రే అందరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అంటే మీరు ఇక్కడికి రాకముందే సోషల్ మీడియా మిమ్మల్ని మాకు మమ్మల్ని మీకు దగ్గర చేసింది. ఇదంతా టెక్నాలజీ ఇచ్చినటువంటి గొప్ప సదుపాయం. అవునా, ఇప్పుడు నన్ను భీమసేన వార్ ఆర్గనైజేషన్ వారు ఈ సమావేశానికి నువ్వు రావాలి సోదరా అని అడిగినప్పుడు నేను ఏ అంశంపై మాట్లాడాలి సార్ అని అడిగాను. భారత రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథం గురించి, అజ్ఞాన అంధకారాలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత గురించి, రాజ్యాంగంపై రాజ్యాంగేతర శక్తులు చేస్తున్న దాడిపై మీదైన కోణంలో మీ భావాలని పంచుకోవడానికి మీరు రావాలి. మీపై దాడి జరిగినప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మేము తల్లడిల్లాము, కానీ సమూహంగా చేయాల్సినంత చేయలేకపోయామని బాధపడ్డాము. రోజు రోజుకి మత ఉన్మాద శక్తులు రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తూ మధ్యతరగతి బీసీ వర్గాలని తమ చెప్పు చేతుల్లోకి పెట్టుకొని మనలో మనకే శత్రుత్వాన్ని పెంపొందిస్తూ ఈ సమాజాన్ని తిరోగమన దశలో నడిపిస్తున్నారు. కాబట్టి నువ్వు శాస్త్రీయ దృక్పథము రాజ్యాంగం అనే కోణంలో మాట్లాడడానికి రావాలి సోదరా అని అడిగారు. నిజానికైతే నాకు బాబాయి వయసు ఉంటుంది, కానీ సోదరా ఆ మిత్రమా ఈ పదాలన్నీ కొంచెం బాగా అనుభవజ్ఞ ఉద్యమకారులు వాడే మాటలు అంతే కదా. ఏమన్నా సార్ అంతే కదా, కానీ మా దగ్గరకి అండీలు కూడా ఉన్నాయి. ఏ నువ్వు అత్తవ రావా, ఏ సప్లెక నువ్వు రా, ఏ ముచ్చట చెప్పకండ్రా, కానీ మీరు వస్తారా అండి కొంచెం వీలు చేసుకోండి. అమ్మో ఇది మా దగ్గర ఇవి నడున్నాయి కాబట్టి ఇప్పుడు అర్థం, ఇక మేము కూడా అలవాటు చేసుకోవాలి, లేకపోతే కేసులు పెడతారు, కొడతారు, తంతరు, జైల్లో పెడతారు, బయట కనిపిస్తే ఉరికిస్తారు. కానీ ఈ మీటింగ్కి రావడానికి ముందే నా ఉపన్యాసాన్ని ముగించాను. ఇది ఈ మీటింగ్కి నేను కరెక్ట్గా 72 గంటల ప్రయాణం చేశాను. మా ఊర్లో ట్రైన్ ఎక్కితే ఇక్కడికి గోదావరి ఎక్స్ప్రెస్లో 11 గంటల ప్రయాణం, లేదా మంచి ప్రైవేట్ బస్ బుక్ చేసుకుంటే రాత్రి పడుకుంటే పొద్దున్న లేవచ్చు. ఫ్లైట్కి వస్తే కరెక్ట్గా 45 నిమిషాల ప్రయాణం, 45 నిమిషాల ప్రయాణం హైదరాబాద్ నుంచి ఇక్కడికి. అయితే 72 గంటలు ప్రయాణం చేసిన క్రెడిట్ భీమసేన వారికి ఇచ్చేస్తున్నాను. వాళ్ళు నీ ఇష్టం, నువ్వు రోడ్డు మార్గంలో వస్తావా, వాయు మార్గంలో వస్తావా, లేకపోతే రైలు మార్గంలో, జలం లేదాడా, రేపు మళ్ళీ మా కేసీఆర్కి వెళ్తే ఖచ్చితంగా మేము కూడా జల మార్గం వేసుకుంటాం, మా కంపల్సరీ సముద్రం వస్తుంది. మేనిఫెస్టో ఆల్రెడీ ఉన్నది కదా, ఏ మీకే ఉండాలి ఆ బీచ్ మా కదా కావాలా. మరి ఇక్కడ పిండాలు పెడితే అక్కడ ముట్టినట్టుగా
ఇక్కడ దానం చేస్తే అక్కడ ముట్టినట్టుగా మాకు ఇక్కడ నుంచి మా కేసీఆర్ సారు మా కేటీఆర్ సారు తప్పకుండా తెలంగాణకు తీసుకొస్తారు మేమైతే బలంగా నమ్ముతున్నాం నమ్మాలవదా నమ్మాలే వాళ్ళు మమ్మల్ని నమ్మాలే కదా సో ఎందుకు ఈ 72 గంటలు అయిందంటే విత్ యువర్ పర్మిషన్ సార్ నేను ఒక ప్రయోగం చేశాను చాలా మంది దీన్ని చూసి యూత్ నేర్చుకుంటారు అని ఒక ప్రయోగం చేశాను 72 గంటల ప్రయాణం గడిచిన 3 రాత్రులు గడిచిన 3 రాత్రులు నేను మా ఇంటి దగ్గర లేకుండా 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నా ప్రయాణం మొదలైంది ఇక్కడికి మళ్ళీ ఈ రోజు 3 గంటలకు చేరుకున్నాను ఏమనుకున్నానంటే మీటింగ్ అంటే ఇక్కడికే వెళ్ళి ఇక్కడే ప్రసంగించి తిరిగి వెళ్ళిపోతే అర్థం పర్థం లేదు మనం బుద్ధుడి వారసత్వాన్ని కబీర్ దాస్ వారసత్వాన్ని జ్యోతిరావు పూలే వారసత్వాన్ని మాన్యవర్ కాంచీవర రామ్ గారి వారసత్వాన్ని పెరియార్ ఈరోడు వెంకట రామస్వామి వారసత్వాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పి నేను 16వ తేదీ 3 గంటలకు బయలుదేరి నాతో పాటు ఒక 6 యువకులని వెంట పెట్టుకొని వేరువేరు జిల్లాల వాళ్ళని సరిగ్గా 25 వయసున్న వాళ్ళని పెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు సమాజం కోసం ఆలోచిస్తే సమాజం కోసం పనిచేస్తే ప్రజలు ఎలా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు ఎలా కడుపు నింపుతారు ఎలా ప్రేమను పంచుతారు ఈ సమాజంలో సోషల్ యాక్టివిటీస్ కి ఎంత ఆదరణ ఉంది నిస్వార్థంగా కలుషితం కాకుండా ఉంటే ఎంత గొప్పగా గౌరవిస్తారో చూపించాలనుకొని వెంట పెట్టుకొని బయలుదేరాను మొదటగా ములుగులో ఆగాం చాలా మంది వచ్చారు తర్వాత అక్కడి నుంచి మనుగూరికి వెళ్ళే దారిలో మేడారం సమ్మక్క సారమ్మ అడవిలో కాటాపూర్ అనే ఊరిలో ఆగాం చాలా మంది వచ్చారు అక్కడ ఒక ప్రసంగం ఇచ్చి రాత్రి మణుగూరులో ఆగాను ఒక్కరికి మెసేజ్ ఇస్తే ఈ సోషల్ మీడియా కారణంగా అనేక మంది వచ్చి కలిశారు అక్కడ నుంచి రాత్రి 11 గంటలకి మేము భద్రాచలం వచ్చాము అప్పటికి కూడా అక్కడ కొంతమంది ఎదురు చూశారు అక్కడ చాలాసేపు మాట్లాడుకొని ఒక డాక్టర్ వాళ్ళ ఇంట్లో పడుకొని మొదటి రాత్రి గడిపి 17వ తేదీ ఉదయం భద్రాచలంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళాము అప్పటికి మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఇద్దరే ఒకరు డాక్టర్ భానుప్రసాద్ ఇంకొకరు సత్యం ఇద్దరినే బేస్ చేసుకొని ధైర్యం చేసి గ్రౌండ్కి వెళ్ళాము ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్ళు లేదా మట్టితో మమకారం పెట్టుకొని గ్రౌండ్తో సంబంధం పెట్టుకొని ఒళ్ళు వంచి నిద్రమత్తు వదిలి గ్రౌండ్లో పరిగెత్తి శారీరకంగా బలంగా దృఢంగా ఉండే ఆరోగ్యవంతులే మనకు కావాలి అరే వారు తర్వాత మీటింగ్ కానీ 10 కూడా తెచ్చేటోడు కాదు వాళ్ళంతట వాళ్ళే లేచుడు అలవాటయ్యి వాకింగ్ అలవాటయ్యి ఎవరు లేపినా లేపకుండా ప్రకృతి ఒడిలోకి వచ్చి చెమట చిందిస్తూ శరీరాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తులే కావాలి వాళ్ళనే వెతకాలి అని చెప్పి మేము అడిగిపోయాం ఇద్దరి కోసం అయితే 20 పరిచయమయ్యే సమావేశం పెట్టుకున్నాం ఉదయం 6 నుంచి 9 వరకు అక్కడే ఉన్నాం ఆ తర్వాత చింతూరులో అడవి గ్రామంలో ఒక హాస్టల్లోకి వెళ్ళాం ఆ తర్వాత మోటుగూడెంలో ఒక సమావేశం నిర్వహించాం ఆ తర్వాత సీలేరులో ఒక సమావేశం నిర్వహించాం రాత్రి మధ్యలో వస్తూ వస్తూ మేము పాడేరులో నిద్రపోవాలి పాడేరుకు రావాలంటే ఇంకా 120 ఉంది అప్పటికక్కడ సమయం 7-8 అవుతుంది దానిలో పోలీసు వాళ్ళు మా వెహికల్ని ఆపేశారు పాపం ఈ సోషల్ మీడియా వల్ల ఆపిన వాళ్ళు బంద్ చేసుకొని పడుకోరా అన్నారు పోలియం రా అన్నారు కానీ అందులో ఒక్కడు మన అంబేద్కర్ ఇస్తున్నాడు అలా జైలు చూస్తాం కదా ఈ బ్లాక్ షర్ట్ చూసి అనుమానంతో అందరూ ఉన్నారు ఒక్కడు మాత్రం ఇట్లా నవ్వుముఖం పెట్టి అన్నాడు ఇటు గన్ ఉన్నది కానీ మన వైపు చూసి ఇటు మావోడే అన్న ఫేస్ పెట్టాడు మనకు అవకాశం దొరికింది కదా జైవి బ్రదర్ అన్న ఆయన గట్టినా జైవిమన్న అన్నాడు అందరికి అందుతారు ఆయన వైపు వెంటనే అలా ఎస్ఐ దగ్గర తీసుకుపోయింది అది జింకలపల్లి అనే అడవి గ్రామం ఈ అక్కడేదో ఈ మధ్య ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే మొత్తం ట్రాఫిక్ ఆపేసింది కానీ అక్కడ ప్రజల్ని 150 పిలిచి రాత్రి మాతో సమావేశం ఏర్పాటు చేయించారు అక్కడ ఎస్ఐ
అది అయిపోయి మళ్ళీ వస్తుంటే ఒక హాస్టల్ సారు హాస్టల్లో మీటింగ్ పెట్టించాడు. మళ్ళీ రాత్రి 10-11 గంటలకి మేము పాడేరు గ్రామానికి వస్తే అక్కడున్న మన బావాజాల బంధువులు, ముఖ్యంగా బాంసెట్ సోదరులు, అంబేద్కరిస్టులు, మూలనివాసి ఉద్యమకారులు, బిఎస్పి నాయకులు, అలాగే నాస్తికులు, హేతువాదులు ఒక 60 మంది రాత్రి 2 గంటల దాకా మీటింగ్ జరిగింది. 2 గంటల దాకా మళ్ళీ పడుకొని అన్నలెంకాయలు వెళ్ళి పడుకొని మళ్ళీ 6 గంటలకి మనం ఖాళీ ఉండదు కదా, 6 గంటలకి అక్కడే పాడేరులో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కి వెళ్ళాం. మళ్ళీ ఒక 5-6 కలిసిరు, తృప్తి అనిపించలే. ఈ 5-6 ఏంద్రబాయ్ ఇక్కడ ఎక్కడ కుప్ప, జనం ఎక్కడ ఉంటారని చెప్పి అక్కడ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హాస్టల్ పిల్లల దగ్గరికి వెళ్ళాం. 300 మంది దొరికారు మాకు అక్కడ. వాళ్ళతో ఒక 2 గంటల పాటు చర్చించి మాట్లాడి బాబాసాహెబ్ గురించి, మూఢనమ్మకాల గురించి, యువత బాధ్యత గురించి అక్కడ ప్రసంగిస్తే ఈలోపు అక్కడికి వచ్చిన మనోడు, ఇక్కడ టీచర్ల ట్రైనింగ్ జరుగుతుంది 90 మందికి, అందరు హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్లు, కాబట్టి దాని నిర్వాహకుడు మనోడు, నీ అభిమానులు ఉన్నారు, నువ్వు వాడికి రావాలి అన్నాడు. చదువు మనకి ఏమున్నది, మనం 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 ఇంటికి కదా మనం అన్న దగ్గర ఆదరేసుకునేది, ఇంకా చాలా టైం ఉందని ఆడికి వెళ్ళాం. కానీ అక్కడ ఆ టీమును 2గా చీల్చి మీరు డిఓ అనుమతి తీసుకున్నారా, ఇది సెక్యులర్ కంట్రీ, ఇది ఇన్స్టిట్యూషన్, మీరు రావద్దు చెప్పొద్దు అంటారు. నిజంగా అయితే నాకు అక్కడే లాగి ఒక దెబ్బ పీకాలనిపించింది. కానీ పీకేది నేర్పించలే కదా బాబాసాహెబ్ అంబేద్కర్, వాళ్ళ మతాలు నేర్పించాయి, దాడి చేయి, కొట్టు, చంపు, భయపెట్టు, బీభత్సం సృష్టించు అని. కానీ మన బాబాసాహెబ్ ఆలోచింపజేయి, ప్రశ్నింపజేయి, చట్టబద్ధంగా ముందుకు సాగమని బుద్ధుడి శాంతి జ్ఞానబోధలు మనకు అందించాడు. కాబట్టి అక్కడ కూల్గా కన్విన్స్ చేశాము, మనమే గెలిచాము. చాలా హంబుల్గా ఒక 90 మంది ఉపాధ్యాయులకి రాజ్యాంగం గురించి, అలాగే బాబాసాహెబ్ గురించి, మూఢత్వం వల్ల జరిగే నష్టం గురించి వివరించి ఈ కార్యక్రమానికి వస్తున్నామని ప్రతి చోట చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు సార్ 3000 మందికి చెప్పినాం ఈ మీటింగ్ పోతున్నామని. అక్కడ ఆ సమావేశం అయిపోయాక పెదబయలు అనే ఊరిలో మళ్ళీ ఒక మీటింగ్, ఒక 3-4 స్కూళ్ళ పిల్లలతో సెమినారు. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం అరకు వేలికి వచ్చాం. ఆడికి వచ్చే వరకు 5-6 అవుతుంది. తింటే సమయం వేస్ట్ అవుద్దని ఫ్రూట్స్ కొనుక్కొని కార్లో వేసుకొని అన్నం లేదు. ఈ 3 రోజుల్లో మేము ఎన్ని పూటలు భోజనం చేసినామో తెలియదు, టిఫిన్ ఎప్పుడు చేసినామో తెలియదు. కానీ ఉదయం 6 గంటలకి గ్రౌండ్కి వెళ్ళాలో, రాత్రి 2-3 గంటల దాకా మీటింగ్ నడపాలి. అలా ఈ 3 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 8-9 గంటలు మాత్రమే పడుకున్నాం. ఒకరోజు 4 గంటలు, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 2 గంటలు, కేవలం 9-10 గంటలే పడుకున్నాం 3 రోజులు కలిపి. ఆ సాయంత్రం అరకులో ఒక దగ్గరికి వెళ్తే 5-6 ఉన్నారు, మనకు తృప్తి లేదు. చలో ఇక్కడ హాస్టల్కి పోదామా అని మళ్ళీ హాస్టల్కి పోతే పిల్లలందరూ చెడ్డీల మీద పిచ్చి పిచ్చుకున్నారు. ఖాళీ ఎందుకు ఉన్నారని ఆ పక్కన గిరిజన గురుకుల పాఠశాల ఉంటే 1200 మంది పిల్లలకి 2 గంటల పాటు క్లాస్ చెప్పాము. వాళ్ళు జైబీమ్ అంటే అంటలేరు, ఏమైంది అంటే అలా తండ్రి ఆ పదం వాళ్ళ రీచే కానే. అది అయిపోయాక మళ్ళీ డిగ్రీ కాలేజ్ హాస్టల్కి వెళ్ళాము. అది అయిపోయాక రాత్రి 10:30కి అరకులోయలో నిన్న మళ్ళీ సమావేశమైంది. 11:30 శ్రీకాకుళం, రేపొద్దున 6 గంటలకి గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పి రాత్రంతా ప్రయాణించి 2 దాటినాక శ్రీకాకుళం చేరుకున్నాం. ఈ మధ్యలో వేమన సార్ ఫోన్ చేశాడు, నువ్వు అటు ఓతనాన్ని యూట్యూబ్లో పెట్టినావు అనుకో కొడుక, అటోళ్ళు ఇటురారు, ఇటోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి నువ్వు ఇడికి వస్తానా, ఇడికి వచ్చినా, ఇడు ఉన్నా నువ్వు చెప్పాలి అన్నాడు. ఈ దారిలో పోతూ వీడియో చేసి పెట్టి రాత్రి 2:30 శ్రీకాకుళం చేరి మళ్ళీ పొద్దున 6 గంటలకి అక్కడ గ్రౌండ్కి వెళ్ళినాం. మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళినాం, ఒక 30-40 మంది వచ్చారు. ఆ తర్వాత హెచ్ఆర్లో యూనివర్సిటీ సమావేశానికి వెళ్ళాం. 2-3 వేల మందితో ర్యాలీ చేసి అక్కడ 2:40 నిమిషాలకి ప్రసంగం అయిపోయాక మా రామన్న చాలా జాగ్రత్తగా వేగంగా తీసుకొస్తే ఇక్కడికి 4 గంటలకు వచ్చేసిన మిత్రుల. ఇదంతా నేను నా సొంత కవిత్వం, పైత్యం చెప్పట్లేదు. మీ ఇక్కడున్న ఈ 800 మంది ముందు ఎందుకు పెడుతున్నా అంటే, పని చేయాలని ఉంటే
దారులు వెతుకుతారు, చేయడం చేతగాని వాళ్ళు కారణాలు వెతుకుతారు. కారణాలు వెతికే వారిగా ఉందామా, దారులు వెతికే వారిగా ఉందామా? ఇది ఒక్కటి చెప్పడం కోసమే నాకు రావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వాటిలో నన్ను ఎంత చెడ్డగా పబ్లిసిటీ చేసిరు, అంత వేసిరు, నన్ను అభిమానించే వాళ్ళు నాకు కనెక్ట్ అయిపోయారు. ఇంకా కొత్తగా నేను సొంత డబ్బా కొట్టుకో అక్కర్లేదు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చెబితే కేవలం నేను, నా భార్య, నాకు పుట్టిన ఇద్దరు పిల్లలు అని ఆ నలుగురు చుట్టూ నా గుండెను గీసుకొని బతికే వాళ్ళ కోసం చెప్తున్నా నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కడుపులో పుట్టిన పిల్లలు నలుగురు సంతానం, ముగ్గురు కుమారులు, ఒక పాప చనిపోయినా, ఒక యశ్వంతరావు అంబేద్కర్ ఒక్కడే బతికి ఉన్నా ఆయన తన కోసం బతకలేదు, సమాజం కోసం బతికాడు, కాబట్టి ఆయన జీవించి ఉన్నాడు. ఇంకా మనం ఆయనను తలుచుకుంటూ ఉన్నాం. కానీ పెద్దలారా, మిత్రులారా, ఆ మహానుభావులు సమాజం కోసం పనిచేసినప్పుడు అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ, దేశ ద్రోహులుగా అవమానించిన వాళ్ళే ఎక్కువ. ఇన్ని ప్రయాణ సాధనాలు లేవు, ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు, సమాచారం ఇవ్వడానికి కరపత్రాలు పట్టుకొని పరిగెత్తి ఇచ్చినటువంటి పరిస్థితి. కరపత్రం పోయినా చదువు రాని వాళ్ళే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో కాలి నడకలు నడిచిన బుద్ధులు లాంటి వాళ్ళు దేశాలు విస్తరిస్తే మరి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న మనం ఆ మహానుభావుల యొక్క భావజాలాన్ని ఎంత పుణికి పుచ్చుకొని ఎంత అర్థవంతంగా బాధ్యతాయుతంగా పనిచేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబం అంటే మీ భార్య, మీ భర్త, మీ ఇద్దరు పిల్లలే అని అనుకోకండి. పీడనకు గురయ్యేవారు, దోపిడికి గురయ్యేవారు, అన్యాయంగా మోసపోయిన వాళ్ళు, అభాగ్యులు, ఎదుటి వాళ్ళ సహాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళందరూ మనందరి అవసరం, మనందరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మనం డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ మన సమయాన్ని ఇవ్వాలి. కొంతమంది నాలెడ్జ్ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ సమయాన్ని ఇవ్వాలి సమాజానికి. దయచేసి అది చెప్పడం కోసమే నేను ఇంతసేపు మాట్లాడాను. నిజంగా యూట్యూబ్లో భారత రాజ్యాంగం గురించి ఒక 100 వీడియోలు ఉంటాయి. ఇంకా ఎంతో గొప్ప వాళ్ళు కూడా, మేధావులు చాలామంది కాన్స్టిట్యూషన్ గురించి బోల్డని వీడియోస్ మీ ముందు పెట్టారు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు హాయిగా చూడొచ్చు. కాబట్టి స్ఫూర్తి నింపడం ముఖ్యం కావాలి. ఇప్పటి నుంచి మనందరికీ ఉపన్యాసకులను తయారు చేసుకోవాలి, ఆర్గనైజర్స్ను తయారు చేసుకోవాలి, లీడర్స్ను తయారు చేసుకోవాలి, సాక్రిఫై చేయగలిగే మంచి మనుషులను తయారు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే నిర్వాహకుడు ఒకడే ఉంటాడు, ఉపన్యాసకుడు ఒకడే ఉంటాడు, నాయకుడు ఒకడే ఉంటాడు. వారు ఏ రోజు ఏ పార్టీకి అమ్ముడు పోతే నమ్మిన వాళ్ళందరూ నట్టేట మునిగిపోతారు. నిజమా కాదా? నిజమా కాదా? అలా ఎన్నిసార్లు మోసపోదాం, ఎన్నిసార్లు వ్యక్తులను గుడ్డిగా నమ్ముదాం, ఎన్నిసార్లు వాడు ఎవరో చేస్తారులే అని మన బాధ్యతలోంచి పక్కకు తప్పుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్లో భాగంగా భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు అట, సంతోషం. ఎన్నో కమిటీలలో ఇదొక కమిటీ అట, సంతోషం. ఆయన శ్రమేం లేదు, అక్కడింత అడుక్కొచ్చాడట, ఇంకా సంతోషం. అరే మాకు రాజ్యాంగం అది ప్రభుత్వ పాలకులకు సంబంధించిన విషయం అని అనుకుంటున్నారు. అది న్యాయ వ్యవస్థకి శిరోధార్యం, పోలీస్ వ్యవస్థకి శిరోధార్యం, ప్రభుత్వ జీతాలు తీసుకునే ఉద్యోగస్తులకి శిరోధార్యం. మరి మన ప్రజలందరికీ రాజ్యాంగం శిరోధార్యం కాదు. నిజం, ఆ బుక్ నీ దగ్గర ఉంటే ఉపయోగం లేదు, దాన్ని నువ్వు చదువుకొని నేర్చుకుంటే ఉపయోగం లేదు. చేతనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రాసిన ఒక రాజ్యాంగం ఉంది, దాన్ని చదివి పాటిస్తే ఈ మనువాదులు, మతవాదులు, రాజ్యాంగానికి తూట్లు పొడిసేటువంటి సనాతనవాదులు, దుర్మార్గులు, తిరోగమనవాదులు, ఈ మూర్ఖుల ఆటలన్నీ కట్ అవుతాయి. రాజ్యాంగానికి 2 సంవత్సరాలు 11 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగం రాసి ఇచ్చారు కదా, అది రేపు నవంబర్ 26 1951లో వచ్చిందని అనుకుంటున్నాం కదా అమల్లోకి, జనవరి 26 నుంచి. కానీ
రాజ్యాంగం కంటే విలువైన ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు బాబా సాహెబ్ అంబేద్కర్ మనందరికీ. అదేంటో బుద్ధ అండ్ ధమ్మ అనే పుస్తకము. ఎస్, రాజ్యాంగం గురించే చదవమని చెప్పాం ఇంతకు ముందు ఉపన్యాసాలు ఎక్కడ పడితే అక్కడ. రాజ్యాంగాన్ని మీరు డైరెక్ట్ గా కలిగితే మీకైనా నాకైనా బోధించే గురువులకైనా ఏం సక ఎక్కది. మీరేం గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తారా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారా, దేనికోసం అది? అది ఇంట్లుంటే చాలు. ఒక సంఘటన జరిగింది, ఒక చిన్న బోరు బారిలో ఒక చిన్న పాము పడింది, దానికోసం కలెక్టర్ వచ్చి, ఎస్పీ వచ్చి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి, లేదా నేవల్ డాక్టర్ వచ్చి, జేసీబులు తవ్వి అక్కడే కూర్చుని ఆ చిన్న పాపను కాపాడడానికి హాస్పిటల్ డాక్టర్ వచ్చి సూపరింటెండెంట్ ఉండి అన్ని ప్రయోగాలు చేస్తే ఆ బాబు కాపాడింది కదా. ఎందుకు కాపాడారు? ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్ రమేష్ కొడుకు మీద ఉన్న ప్రేమతో వచ్చిన వీళ్ళంతా. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు, పుట్టిన ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది కాబట్టి ఆ జీవించే హక్కు కోసం ఆ అధికారులంతా 3 రోజులు రాత్రులక పగలగా ఉండి ఆ బాబును కాపాడి తమ కర్తవ్యాన్ని, తన డ్యూటీస్ ని, కాన్స్టిట్యూషనల్ రైట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే కాపాడిండు. ఆ సందర్భంలో ఇక్కడ ఏ చట్టం అప్లికేబుల్? లేదా సపరేట్ గా రాష్ట్రం ఏర్పడడానికి ఒక డిమాండ్ ఎత్తుంది, దీని ప్రాసెస్ ఏంటి? ఎన్నికలు జరుగుతున్నాయి, దీని ఎన్నికల యొక్క ఎలక్షన్ కమిషన్ కు సూపర్ పవర్స్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? లేదా ఒక అమ్మాయి మీద ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమున్నాయి? లేదా ఒక ప్రాంతాన్ని ఆక్రమించారు, కబ్జా చేశారు, ఒకరిని కొట్టారు, ఒకరిని దూషించారు, ఒకరిని చంపారు, లేదా ఉద్యోగం కోసం వెళ్తే అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి, మరి ఆర్టికల్ 340 ఎందుకు అప్లికేబుల్, 342 ఎందుకు? ఇలా ఒక్కొక్క దాన్ని, ఒక మనిషి జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రజ్ఞ స్వేచ్ఛ, మత స్వాతంత్ర్యపు హక్కు, పీడనను నిరోధించే హక్కు, విద్య, ఉద్యోగ, రాజకీయాలు, అవకాశాలు, ఇలా స్పెషల్ ఎలక్ట్రోల్ అంటే ఏమిటి, లేదా పూణె ఫ్యాక్ట్ ద్వారా బాబా సాహెబ్ సంపాదించిన ఓటక్కి ఏంటి, ఓటేస్తున్నాం, ఈ ఓటు భారత రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేశారు, ఈ ఓటు ప్రపంచ చరిత్ర ఏంటి, ఆ ఓటు అందరికి ఇవ్వడంలో బాబా సాహెబ్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇక్కడ ఉన్న సనాతనవాదులు లేదా హైందవవాదులు, సంపన్న కులాలకు చెందిన వాళ్ళు ఈ ఓటుపై వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి? అప్పుడున్నటువంటి కేసరి పత్రికలో ఒక బ్రాహ్మణ సోదరుడు రాసే వ్యక్తి, ఈ చాకరి మంగళ కమ్మరి కుమ్మరి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఎవరి గడ్డను పీకుతారు, ఎవరి బట్టలు ఉతుకుతారు, ఈ పనికి మన ఎవరకు ఓటు ఎందుకు అని రాశారు. అప్పుడు అరే యూజ్లెస్ ఫెలో, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఒకటే ఓటు, ఒకటే విలువ, అందరూ చట్టం ముందు సమానమే అని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. ఇలా సందర్భాన్ని బట్టి, సంఘటనలను బట్టి, అవసరాన్ని బట్టి, సమకాలీన విషయాలతో ముడిపెట్టి రాజ్యాంగాన్ని చదివితే గుర్రెక్కుద్ది, గుర్తుంటది. లేకపోతే మీరు రేపటి నుంచి 2 రోజులు కష్టపడి రాజ్యాంగం మొత్తం చదివి చిన్న నోట్స్ రాసుకుంటే మళ్ళీ 15 రోజుల తర్వాత మర్చిపోతారు. ఇక్కడ ఎంతమందికి 18 ఎక్క మాత్రం చేయలేపండి, 19 ఎక్క ఎంతమందికి అప్పుడు చేయలేపండి, ఇది టీచర్లు అయి ఉంటారు బహుశా. అంటే ఆ ఎక్కడ మనకు నెససరీ కాదు కదా, సెల్ ఫోన్ లో టక్కున కొట్టేస్తే వస్తుంది కదా, లేదా కొన్ని సెకండ్లు ఆలోచిస్తే మనమే చెప్పగలుగుతాం. అంటే దాని అవసరము, ఆసక్తి. కాబట్టి మనందరం రాజ్యాంగాన్ని చదవాలి, నాలెడ్జ్ కోసం కాదు, హక్కును తెలుసుకోవడం కోసం కాదు, మరి దేనికి? ఎదుటి వాళ్ళకు బోధించడం కోసం చదవాలి. ఇంతకాలం మనం తెలుసుకోవడం కోసం చదువుతున్నాం, విషయ పరిజ్ఞానం కోసం, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం చదువుతున్నాం. అట్లా ఉత్తుక్తగా నామకే వాస్తు చదవడం బంద్ చేయాలి. ఏ విషయమైనా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ తెలియజెప్పడం కోసం చదవాలి, నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఇతరులకు నేర్పడం కోసం చదవాలి. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులు కావాలి, ప్రతి ఒక్కరు బోధకులు కావాలి, ప్రతి ఒక్కరు నేర్పించే గురువులుగా మారితే ఈ సమాజం మారుతుంది, లేకపోతే మారదు. ఆయా మత ఉన్మాదులు అజ్ఞానాన్ని, అబద్ధాన్ని చాలా మెత్తటి మాటలతో, కల్పితపు కథలతో, పుక్కిటి పురాణాలతో, అర్థం పర్థం లేని విషయాలని కూడా బలంగా చెప్పి 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 వాళ్ళే దేవుని ప్రతినిధులుగా, బోధకులుగా మారిపోతారు. మరి అదంతా వదిలేసిన మనం, పీడనను నిరోధించే హక్కు కోసం పనిచేసే మనం, ఆర్టికల్ 51
ఏ అండ్ హెచ్ ప్రకారంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని రాజ్యాంగం సూచిస్తున్న ఈ రాజ్యాంగం పరిధిలో బతుకుతున్న మనం ఓన్లీ తెలుసుకుంటే సరిపోద్దా? తెలియజెప్పడం ఎవరు చేయాలి? అలా తెలియజెప్పే క్రమంలో ఇక్కడ చాలా మంది చెప్పగలరు, కానీ మన సమాజానికి ఒక జబ్బు పట్టింది. ఏంటి ప్రముఖ? వారు డాక్టరు, ఎవడైనా డాక్టరే, కానీ వాడి ముంగట ఏమని రాయాలి? ప్రముఖ డాక్టర్. ఆడు మెజీషియను, ఎవడైనా మెజీషియనే, కానీ ముందే రాయాలి? ప్రముఖ మెజీషియన్, ఇంటర్నేషనల్ మెజీషియన్. వక్త, ప్రముఖ వక్త, ప్రఖ్యాత వక్త, పాపులారిటీ అంటే ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళనే చూస్తున్నాం. అందువల్ల నిర్వాహకులకు ఎంత భారం అయి ఉంటుంది. ఎవరు వెళ్దాం రాండి, గాన్నను కూడా మంచిగా ఉసబెట్టి ఈ పుస్తకం చదివి మనలకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పమంటే ఆ అన్న 100% చెప్పగలుగుతాడు, నాకంటే ఎఫెక్టివ్ కూడా చెప్పగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే విషయానికి కనెక్ట్ కాకుండా ఆ విషయాన్ని ప్రచారం చేసే వ్యక్తుల్లో ప్రముఖుడెవరు అని వెతికే స్వభావానికి పడిపోయినాం. పాట పాడుతున్నాడు, గొంతు మంచుకుంటే రాలదా? పాట భావం మంచుకుంటే సరిపోలదా? కానీ ప్రఖ్యాత పాపులర్ అయిన రేడారే రేడియోలను లేకపోతే జానపదాలను టీవీలో కనిపించేటువంటి ఆ పాటగాడు కాదు మన ఉదయ భాస్కర్ అన్న కంటే వాడు మంచిగా పాడదా చెప్పండి? మన వారసుబ్రహ్మణ్యమే రావాలి, ఆయనకి బంగారు కడియం పెట్టాలి, 20,000-30,000 గిఫ్ట్లు ఇవ్వాలి, 100,000 రూపాయలు అకౌంట్లు వేయాలి, ఆయన ఫోటో ఫ్లెక్సీ పెట్టాలి, ప్రచారం చేయాలి, అప్పుడు ఆయన కోసం జనమత్తం. మరి అదే పని అన్నకి వంటి ఇస్తారా? మన ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన ఏ ఉదయ భాస్కర్ మన మీటింగ్ కు పిలిస్తే కూడా 5,000 అడిగాడు, గీనే ఉంటాడు కదా? అరే గీనే ఉంటాడే, తను 10-12 మందిని తీసుకొని రావాలి కదా. అంటే మనం ఆర్గనైజర్స్ కాక ఆర్గనైజర్స్ యొక్క కష్టాలపై మనకు కొంచెం కూడా అవగాహన లేక నోటికి ఒక అద్దు అరుపు లేకుండా లూజ్ టచ్ చేసేటువంటి చెత్త మనుషులుగా తయారవుతున్నాం. కాబట్టి ఇక మీదట మన ఆలోచనలు, మన సభల సమావేశాలు విషయ పరిజ్ఞానం ప్రధానంగా సాగాలి తప్ప ప్రముఖులు ప్రధానంగా, గెస్టులు ప్రధానంగా, హాలు, ప్రదేశము, తేదీలు, సెలవు రోజులు ప్రధానంగా సాగద్దు. అవసరం ప్రధానంగా, విషయ పరిజ్ఞానం ప్రధానంగా సాగాలి. మరి అలాంటి మార్పుకు మన అందరం సిద్ధమా? సిద్ధమా? ప్రయత్నిద్దామా? ఎస్. ఇప్పుడు ఈ నిర్మాణం జరగడానికి, ఈ సమీకరణ జరగడానికి ఎక్కువ మంది ఎక్కువ రోజులు కష్టపడ్డారు. ఇందాక అందరు చెప్తున్నాడు ఎంత మందికి పర్సనల్గా మెసేజ్ పెట్టాను, ఏ రోజుకు ఆ రోజు ఫాలో అప్ చేస్తూ ఎంత ఇబ్బంది పడ్డామో వాళ్ళు చెప్తుంటే అనిపించింది. వాళ్ళు ఇబ్బంది పడలే, మనం ఇబ్బంది పెట్టినాం. వాళ్ళు పడ్డారా మనం పెట్టినామా? అదే రేపు పొద్దున కార్తీక మాసం సోమవారం, చాలా మంచి నక్షత్రం, మీరు భార్యాభర్తలు ముడి వేసుకొని రావాలి, ఒక్కొక్క జంట 5,000 ఇవ్వాలి, అద్భుత అంటే కథ ఎవ్వరు చెప్పక్కర్లేదు. అక్క మెల్లిగా రేపు అత్తవా రావా, సెలవు పెట్టుకుంటావా పెట్టుకోవా అని ఫోన్ పే చేసినాక ఏమి పెట్టి పెట్టుకోకండి, లేదా బట్టలు నీళ్ళ లేచి బట్టలు ఎత్తుతా. కాబట్టి భక్తి చేతిలో ప్రజలు వెళ్ళిపోవడం వల్ల విజ్ఞానం అనేది నవ్వుల పాలవుతుంది, ఏడగించబడుతుంది, సైన్సే సిగ్గుపడుతుంది, మూఢత్వం ముంగట. కాబట్టి ఇప్పుడున్న సమాజం ఎంతో మంది త్యాగదనుల త్యాగాలతో, అనేక మంది ఉపన్యాసకుల ఉపన్యాసాలతో, కార్యకర్తల శ్రమతో, మహానుభావుల ఆలోచనలతో ఈ మాత్రం చైతన్యం ఏర్పడింది. ఇది నీ వల్ల నా వల్ల జరిగిందనుకుంటే అది అహంకారమే అవుతుంది. స్పందించే గుండెలు పెరిగాయి. కాబట్టి ఇప్పటి నుంచి భారత రాజ్యాంగంతో పాటుగా మనం బుద్ధ అండ్ ధమ్మ అనే పుస్తకాన్ని చదివితేనే ఈ సమాజంలో రెండు రాజ్యాంగాలు కొనసాగుతున్నాయి. ఒకటి భారత రాజ్యాంగం కొనసాగుతుంది, అధికారులకు గైడెన్స్ ఇస్తుంది, అది తప్పితే మనలో ఎవరో ఒకరు ప్రశ్నిస్తే ఆ బాధ్యుడు బాధ్యత వహించాలి చెప్తాను. అక్కడ మానవ హక్కులు కాలవయబడ్డాయి, లేదా అక్కడ SC ST హక్క సిటీ యాక్ట్ ఇబ్బంది పడింది, లేదా ఒక ఆడపిల్ల ఇబ్బంది పడింది, ఒక స్టూడెంట్ నష్టపోయాడు, ఒక జబ్బు వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక ఫ్లడ్స్ వచ్చినాయి, ఏదైనా ఒక లోపం జరిగింది అంటే రాజ్యాంగం టెక్నికల్ గా అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ లో తన పాత్ర అది పోషిస్తుంది. కానీ బాబాసాహెబ్ నాయకత్వం వహించి రాసినటువంటి భారత రాజ్యాంగం ఒకవైపు ఉంటుంది, కానీ ప్రజల మధ్య ఇంకో రాజ్యాంగం ఉంటుంది. ఆయన బుద్ధ అండ్ ధమ్మ కాదు, ఆయా ప్రాంతాలలో ఆచరణలో ఉండే న్యాయ వ్యవస్థలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అనేక విషయాలు ఉంటాయి.
కాబట్టి చాలా చోట్ల రాజ్యాంగం సంబంధం లేని అక్కడ అమలులో ఉన్న రాజ్యాంగమే డామినేట్ చేస్తది. అందుకే శాస్త్రీయ దృక్పథం ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అమలులో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లోని మత రాజ్యాంగాలు అసలు రాజ్యాంగానికి శత్రువులుగా తయారవుతున్నాయి. మనిషికి స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చింది రాజ్యాంగం, కానీ అమలులో ఉన్న రాజ్యాంగము అక్కడక్కడ మా ఈ ఇల్లును దళితులకు ఇవ్వబడదు, నాన్ వెజిటేరియన్స్ కి ఇవ్వబడదు, నువ్వయ్యారేవైనా క్యాస్ట్ అని అడుగుతారు, ఇది నా ఇల్లు నా ఇష్టం అంటారు, చట్ట ప్రకారంగా అది నేరమే. కానీ వాడేమంటాడు, ఏం చేసుకుంటావు చేస్తావు అంటాడు. నువ్వేం చేస్తావు, నీకు రూమ్ అవసరం, మనతో గొడవ అవసరం లేదు, ఎవడో తిరుగుబాటుడు లాగి పీకుడో గొడవ పెట్టుకోడో జిజ్జి ఎత్తాడు, చాలా మంది పక్కకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అక్కడ చట్టం ముందు సమానం అనేది కొనసాగిందా? కాబట్టి అమలులో వేరే రాజ్యాంగాలు ఉన్నాయి. ఆ రోజు మేము సంగం శ్రీరాంపూర్ లో దేవుడికి బోనాలు అనుకుని తింటూ ఉంటే కాళ్ళతో తన్ని దాని మీద మూత్రం పోసి నిమ్న జాతి వాళ్ళు మీరు కూడా మాతో సమానంలో బోనం అనుకొని వస్తారా అని తిట్టి కొట్టి తన్ని అనేక రకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళని వెలివేస్తే చాన్ రెంజర్ రాయేష్ అన్న బైరి నరేష్ అక్కడ ఉన్న చాలా మంది బూరం అభినవన్న ఇంకా అక్కడ ఉన్న కుల నిర్మూలన సంఘాలు అలాగే మన భావజాల సంఘాలన్నీ కలిసి చెలో సంఘం శ్రీరాంపురాన్ని పెడితే మేము గొడ్డు కష్టపడి ఆడికిపోతే ఆ రోజే బోనాలు ఎత్తురు అని చెప్పి వేరే వ్యక్తులు అందరూ గుళ్ళు నడిపోయి ఊరు వాళ్ళంతా ఉంది. మేమేమో వేరే వేరే ప్రాంతంలో ఊరికి వెళ్ళాం, వాళ్ళు మాత్రం గుడికి వెళ్ళిపోయి. కాబట్టి ఈ సమాజంలో ఆల్రెడీ ప్రజల మెదడులో నాటుకొని ఉన్నటువంటి చాదస్తంతో అసమానతలతో అస్మితతో కూడినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంది. కాబట్టి దాని ప్లేస్ లో మనది మనదైన రాజ్యాంగం, ప్రత్యామ్నాయ సంస్కృతి, శాస్త్రీయ దృక్పథము, విలువలతో కూడినటువంటి ఆచరణాత్మకమైన రాజ్యాంగాన్ని మనం ఇటువైపు ఇయ్యాలి. ఇంకోవైపు మహానుభావుడు చాలా గొప్పగా వందల సంవత్సరాల పాటు ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా అన్ని కథల అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వంతో ఉండి ఈ దేశం సన్మార్గంలో వెళ్ళడం కోసం రాసిన రాజ్యాంగానికి కూడా తూట్లు పొడుస్తున్నారు. అందుకే 42వ రాజ్యాంగ సవరణ జరిగింది, చాలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆర్టికల్ 51ని అప్పుడే జోడించాలి. ఇప్పుడు బాగా గగ్గోలు పెడుతున్నారు కదా, ఈ లౌకిక సెక్యులర్ అనే పదము ఇది మంచిది కాదు, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం అని భావించే వాళ్ళు ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. మరి అప్పుడు ఎందుకు చేర్చిళ్ళు 1972లో అంటే 76లో ఎందుకు అలా చేర్చారంటే 1947 నుంచి 1976 దాకా ఒకే సామాజిక వర్గం పరిపాలించి ఏకఛత్రాధిపత్యంలో ఉంది కాబట్టి దానికి కౌంటర్ గా వచ్చిన రాజకీయ చైతన్యంతో అప్పుడు ఏర్పడినటువంటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడినటువంటి ఒక సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కూటమి పాలనలోకి వచ్చి ఆ ఢిల్లీ గద్దె మీద కూర్చుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇంకా బలోపేతం ఎట్లా చేయాలి, సంస్కరణలు ఎట్లా చేయాలి, ప్రజలకి ఇంకా సౌకర్యాలు ఎలా ఇవ్వాలని ఈ ఆర్టికల్ 51 అనే శాస్త్రీయ దృక్పథాన్ని తర్వాత లౌకికవాదం అనే పదాలని రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. మిత్రులారా, అంటే ఒక్కసారి నాన్ బ్రాహ్మణ్ కి లేదా ఒక పార్టీ కాకుండా కాంగ్రెసేతర ప్రభుత్వం రాగానే అప్పుడే కదా మండల కమిషన్ వచ్చింది, బీసీలకు కాస్తో కూస్తో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఈ దేశంలో అమలులో ఉన్న రాజ్యాంగము ఆ రాజ్యాంగాన్ని మసకబారించి రాజ్యాంగం ఉన్నా లేనట్టుగా చేసింది. ఆ రాజ్యాంగం ఉందని తెలియని మనము, తెలుసుకున్న మనము తెలియజెప్పక ఆ చట్టాలపై పూర్తి అవగాహన లేక ఫైట్ చేసే ఓపిక లేక నాకెందుకు అనే నిర్లక్ష్య ధోరణితో ఆ దానికి తూట్లు పూడ్చుతున్నారు. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎందుకు జరిగిందో తెలుసా మిత్రులారా? భారత రాజ్యాంగాన్ని కాలగట్టే ప్రోగ్రాం ఒకటి జరిగింది, అది 1950లోనే జరిగింది. ఎస్, చట్టం ముందు ఆర్టికల్ 15 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానమే అనే ఆ చట్టం అమల్లోకి రాగానే తమిళనాడులో ఒక మెడికల్ సీట్ని చంపకం దొరై రాజన్ అనే ఆవిడ వాళ్ళ కూతురికి డాక్టర్ సీటు రాకపోవడం వల్ల అరే చట్టం ముందు అందరూ సమానమే కదా, శాస్త్రీయంగా ఉండాలి కదా, మరి నా బిడ్డ కాకుండా ఆ బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎట్లిచ్చిర్రు, నా బిడ్డ కావాలి కదా, చట్ట ప్రకారంగా సమానత్వం లేదు అని కేసేసింది.
మరి అప్పటి వరకే ఉన్న అన్ని చట్టాలు ఆయా ప్రావిన్సీలలో ఉన్న చట్టాలు జస్టిస్ పార్టీ అంతకు ముందే 1922 లోనే తీర్చినటువంటి తమిళనాడు ప్రావిన్సీ చట్టాలు లేదా కొల్హాపూర్ సంస్థానంలో సాహుమారాలు ఇచ్చిన చట్టాలు బెంగాల్లో జరిగిన సంస్కరణ వాళ్ళ చట్టాలు అలాగే ముంబై కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న చట్టాలన్నీ రద్దైపోయి ఈ రోజు నుంచి భారత రాజ్యాంగం అనే సుపీరియర్ చట్టం ఉంది ఇదే ఫైనల్ ఇంతకు ముందున్న చట్టాలన్నీ అవుట్ అని అన్నారు కాబట్టి చట్టం ముందు సమానమే అని చెప్పి అనడంతో ఆయనకు తిరిగి సీట్ ఇచ్చారు ఆ నిన్న కులానికి చెందిన వాళ్ళ సీటు తీసేశారు అప్పుడు ఈ చట్టంలో కూడా ఒక లోపం ఉంది ఈ లోపాన్ని ఆసరాగా చేసుకొని మా తినే తిండిని వాళ్ళు లాగేసుకుంటున్నారని చెప్పి భారత రాజ్యాంగంలోని ఆ చట్టాన్ని చట్టం ముందు సమానం రావడం కోసం పనిచేయాలి అని ఆల్రెడీ సమానం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారని చెప్పి ఆ పేజీని చించడం కాల్చడం జైలు బరో అనే పిలుపు ఇవ్వడం జరిగింది అలా వేలాది మంది 38,000 మంది అరెస్ట్ అయ్యారంట పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంట అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగి దానికి మళ్ళీ 4 అనే క్లాజును జోడించారు ఆర్టికల్ 340 ఉంది కదా ఆ ఆ చట్టాల ప్రకారంగా ఆయా ప్రాంతాల్లో విద్య ఉద్యోగం ఆర్థికం ఈ మూడు రకాల వెనుకబడ్డ వాళ్ళకి చట్టం ముందు సమానం అని వర్తించదు వీళ్ళకు స్పెషల్ గా సహకారం అందాలి కాబట్టి ఈ విషయంలో చట్టం ముందు సమానం అనేది చెల్లదని సవరణ చేసిన మిత్రులారా కాబట్టి ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేసే పరిస్థితి లేదు మెరుగుపరిచే పరిస్థితి లేదు దాన్ని కూలవేసే పరిస్థితి దాని పటుత్వాన్ని బలాన్ని తగ్గించే కుట్ర జరుగుతూ ఆల్రెడీ ఆచరణలో ఉన్న రాజ్యాంగాన్ని అమలులో చేస్తూ మనువాదాన్ని సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మను ధర్మం చాలా గొప్పదని లేకపోతే ఇంకా రకరకాల పుస్తకాలను గ్రంథాలను రాసి ఈ చరిత్రే గొప్పది అసలు జరిగని కల్పితాలను కూడా చరిత్రగా చిత్రీకరించి మన పిల్లల మెదళ్ళని పాయిజన్ చేసి పడిచారు ఆల్రెడీ కొన్ని రోజుల తర్వాత ఇట్లా ప్రశ్నించుకొని మాట్లాడుకునే శక్తి కూడా ఉండదు కాబట్టి ఒకవైపు చట్టాన్ని బలోపేతం చేసుకోవడం మంచి వైపు సంస్కరించుకోవడం జరగాలి ఇంకోవైపు ఆచరణలో ఉన్నటువంటి అశాస్త్రీయతను పోగొట్టుకోవడానికి ఇంకొక ఉద్యమం జరగాలి నిజానికి మత స్వాతంత్రపు హక్కు ఉండదు మతాల నుంచి స్వాతంత్రపు హక్కు ఉండాలి వినబడిందా మిత్రులారా ఈ మధ్య తెలంగాణలో డేవిడ్ అనే సోదరుడు వాళ్ళ దంపతులు నో క్యాస్ట్ నో రిలీజియన్ అనే సర్టిఫికెట్ ని 9 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే ఒక బాలుడు అతనికి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ వచ్చింది చూడండి తమిళనాడులో కొంతమందికి వచ్చింది కేరళలో కొంతమందికి వచ్చింది కాబట్టి ఈ దేశంలో స్వేచ్ఛ అనే దానికి అర్థమే లేదు ఒకవేళ రాజ్యాంగ పరంగా నీకు స్వేచ్ఛ ఉన్నా ఈ ఆచరణలో ఉన్న మతము ఆధిపత్య ధోరణితో మన స్వేచ్ఛ హరించబడుతుంది ఎక్కడ స్వేచ్ఛ ఉంది ఉందా ఉందా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వేచ్ఛ ఉందా అన్యాయం జరిగితే ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా అది పొరపాటు అయితే దాన్ని ఎదిరించే స్వేచ్ఛ ఉందా విధుల గురించి బోధిస్తారు కానీ కర్తవ్యాల గురించి లేదా ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడే అవకాశం లేదు మిత్రులారా కాబట్టి మనందరము బోధకులుగా మారాలి ప్రచారకులుగా మారాలి వారధులుగా మారాలి ఆ మహనీయుల చరిత్రను చదవాలి భారత రాజ్యాంగం చుట్టూరంగా జరిగే కుట్రలను పరిశీలించాలి ఒక కుక్కని చంపాలనుకుంటే చంపడమంటే వాళ్ళు రారు అది పిచ్చి కుక్క గజ్జి కుక్క చెడ్డ కుక్క కరిసిన కుక్క పనికిరాని కుక్క అని ప్రచారం చేస్తే చంపుతూ ఉంటే చూస్తూ ఉంటాం లేదా మనం కూడా ఒక రాయేసి చంపుతాం ఇలాగే ఈ రాజ్యాంగం సరైంది కాదు ఈ సెక్యులర్ వ్యవస్థ సరైంది కాదు ఈ రిజర్వేషన్ సరైంది కాదు 10 సంవత్సరాలే రిజర్వేషన్ ఉన్నారని చెప్పారు కానీ ఇప్పుడు 75 ఏళ్ళైనా కొనసాగుతుంది ప్రతిభ నిలువారిపోతుంది అని ఒకవైపు అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనే విశ్వ సంస్కృతి ఒకవైపు అంబేద్కర్ వల్లే ఈ రాజ్యాంగం వల్లే కులాలు ఇంకా కొనసాగుతున్నాయని ఒకడు ఒక నాయన ఇక్కడ గాయమైతే పైనుంచి పాయింట్ వేసుకుంటే తక్కువైదా మొత్తం తీసి కడిగి మందు పెట్టి కుట్టేస్తే తగ్గుద్ద కోసి కుట్టేస్తే ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుద్ది కదా పైనుంచి లేదు లేదు అనుకుంటే లేకుండా పోతుందా కాబట్టి దయచేసి ఈ వాట్సాప్ యూనివర్సిటీలు బాబాసాహెబును డైలమాలోకి నెట్టేస్తున్నారు రాజ్యాంగాన్ని డైలమాలోకి నెట్టేస్తున్నారు సత్యమా అసత్యమా కూడా మనం ఊహించకుండా కొన్ని సత్యాలతో చాలా అసత్యాలను కలిపి కల్పితాలకు శాస్త్రబద్ధతనిచ్చి డేట్ వేసి ఎక్కడో జరిగినట్టుగా రాసి మనందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి బుద్ధిజీవులైన మీరు విద్యావంతులైన మీరు వేరు వేరు ప్రాంతాల్లో నుంచి ఇక్కడ ఉన్న రకరకాల కంపెనీల్లో ఉద్యోగస్తులుగా వచ్చిన మీరు లేదా ఇది ఒక ప్రముఖ పట్టణంలో స్థిరపడ్డ మీరు
మీ కాలపై మీరు నివసిస్తూ జీవిస్తూ 10 మందికి చెప్పే స్థాయిలో 10 మందికి బోధించే స్థాయిలో మీకు మీరు మార్చుకునే స్థాయిలో ఉన్న మీరు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతాల్లో నుంచి వచ్చి జీవిస్తున్న మీరు ఖచ్చితంగా తిరిగి గ్రామాలకు వెళ్ళాల్సిందే మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదు మీ వాట్సాప్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రకరకాల రూపాల్లో సత్యాన్ని ప్రచారం చేస్తూ దాన్ని విలువ తీసుకురావాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను మిత్రులారా అలాగే రాజ్యాంగం అంతే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పాలనా వ్యవస్థలో కూడా పంచాయతీ రాజ్ యాక్ట్ 1984 ప్రకారంగా లేదా మా 2017 లో వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ లో కూడా పాలకుల డ్యూటీస్ లో భాగంగా పీడన నిరోధించడము దోపిడీని నిరోధించడము శాస్త్రీయతను పెంపొందించడము బాణమతి చెరుపు చిల్లకి వాటిని తొలగించడము మద్యపానాన్ని నిషేధించడము లేదా ఉమెన్ ట్రాఫికింగ్ తగ్గించడము వివక్షతను తొలగించడము అస్పృశ్యత అనురాంతాన్ని తొలగించడము వాళ్ళు సుఖంగా సౌకర్యంగా జీవించే హక్కును కల్పించడము విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం అన్నీ ఉంటాయి కాగితాల మీద ఉండేది వేరు ఆచరణలో ఉండేది వేరు కాబట్టి ఆచరణాత్మక సంస్కరణను మనం తీసుకొస్తే కాగితాల మీదవి ఒకవేళ వాడు మార్చుకున్నా మనం భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు కాబట్టి మన బతుకులలోనే అజ్ఞానం ఉంది మన బతుకులలోనే అశాస్త్రీయత ఉంది మన పుట్టుకలోనే మూఢత్వం ఉంది మన సావులో మూఢత్వం ఉంది మన పెళ్లిలో మూఢత్వం ఉంది గృహప్రవేశంలో మూఢత్వం ఉంది మ్యాచర్ ఫంక్షన్ లో మూఢత్వం ఉంది చచ్చిపోయాక విధవల నియోజనంలో మూఢత్వం ఉంది చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు మళ్ళీ పెళ్ళేందుకు అనేటువంటి మూఢత్వం ఉంది ఆ తర్వాత బయటికి వెళ్ళాలంటే ఒక ముహూర్తము ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముహూర్తము మంది కోసం నటించడం ప్రతి ఇంట్లో పూజ గది పెట్టుకోవడం కానీ పుస్తకాల గది ఉండదు ప్రతి ఇంట్లో భగవద్గీత రకరకాల గ్రంథాలు ఉంటాయి నిన్న చెప్పాడు నేను యూట్యూబ్ లో పెట్టాను ఆ కాన కాటాపూర్ అనే తాడువాయి సమ్మక్క సారాలమ్మ మండలం మేడారం మండలంలో ఒక ఫోటో పెట్టి దీపం పెట్టిపోయిందంట ఒక ఆమె పొలం కాడికి ఎలుక బొర్రి ఆ ఫోటో ఒక్కటి కింద పడి కాలిపోయిందట గుడిసెకేం కాలే ఇల్లుకేం కాలే ఇట్లా కాలిపోయింది అని ఒక పూజారికి చెప్తే అమ్మో అది మహాపాపం అది మీ ఇంట్లోనే జరిగింది దేవుడు పగబట్టి మీ ఇంట్లో శవాన్ని చూస్తాడు కాబట్టి ఒక 12,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ప్రత్యేక పూజ చేయాలని చెప్తుంది అలా 1,000 రూపాయల సామాను 11,000 రూపాయలు పూజ తీసుకున్నాడు ఏమన్నా సంబంధం ఉన్నదా అర్థం పర్థం ఉన్నదా నేను ఇంకా మోతుగూడెం వస్తే మోతుగూడెం అనే ఊరిలో తన పొలం సరిగా పండకపోవడానికి కారణం ఏంటని అడిగితే మీ పక్క పొలం వాడు చేసిన చిల్లంగే కారణం అంటే వీడు వెళ్ళి అతని పురుషాంగాన్ని కోసి సారీ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ మై లవ్లీ సిస్టర్స్ అండ్ ఎల్డర్స్ తన పురుషాంగాన్ని కోసి దాన్ని పట్టుకొని మోతుగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చి వాడు చిల్లంగి పెట్టిండు సార్ నిజం సార్ పలానాడు చెప్పిండు సార్ అందుకే కోసేసిన సార్ అన్నాడు పెట్టిండంట టేబుల్ మీద చెప్పిన వ్యక్తి డేట్తో సహా నేను నిన్ననే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన పర్సన్ లైవ్గా ఆ చూసిన వ్యక్తి చెప్పింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ పారామిలిటరీ బలగాలను తీసుకొని 2-3 గుట్టలు ఎక్కి దిగి ఆ ఊరికి పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం మరి అసలు ఇంకా రాజ్యాంగమే తెలియదే సైన్స్ అంటే తెలియదే శాస్త్రీయత అంటే తెలియదే అక్కడికి పోయి మనం రాజ్యాంగం ఆర్టికల్ 340 ఆర్టికల్ 19 ఆర్టికల్ 14 సెక్షన్ 2A అని అంటే ఏం చెప్తారా ఇవేంటి అంటారు అందుకే మన భాష ప్రజల భాష కావాలి మనం చెప్పే ఉదాహరణలు వాళ్ళ నిత్య జీవితంలో నుంచి ఉండాలి చక్కగా అర్థమయ్యేటట్టు వివరిస్తేనే వాళ్ళ బుర్రకెక్కుంది ఇంగ్లీష్లో మాట్లాడితేనో లేకపోతే చక్కటి కొటేషన్స్తో మహానుభావుల కొటేషన్స్తో కాదు మనందరం సోషల్ రీఫార్మర్స్ అవ్వాలి బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో అప్పటి 35 చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా ఆ చట్ట నిర్మాణం కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సాధిస్తే ఇక్కడ 32కి వచ్చి ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు ప్రత్యేక ఓట్లు ఇస్తామని అన్నప్పుడు ఎరవాడ జైల్లో గాంధీ పడుకొని పూనా ప్యాక్ట్ అనే ఉడంబడిక చేసుకొని వాళ్ళ హక్కులను కాలరాశాక 1936లో 4 సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మాణ పుస్తకం రాసింది పంజాబ్ లోని జాక్మా తోడక్ మండలి వాళ్ళ ఆహ్వానానికి ఉపన్యాసం రాస్తేందులో మెన్షన్ చేసిండు 1932లో 4 గాంధీతో మాట్లాడినప్పుడు గాంధీ నాకు హామీ ఇచ్చిండు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ బ్రిటిష్ ప్రభుత్వం మరియు స్థానిక పాలన జరుగుతున్నప్పుడు ఈ ఈ హక్కును ఇస్తాము అని అస్పృశ్యత అంటరాని తనానికి కట్టుబడి ఉంటామని కుల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ఇక్కడ ఆల్రెడీ ఆధిపత్యంలో ఉన్న ఒక మత ఉన్మాదాన్ని తగ్గించి ఒక మానవ విలువల్ని సోదర భావాన్ని పెంచుతామని చెప్పారు. ఈ నారీయంలో వెంటుకంత కూడా ఆచరణలో చూపలేదు. గత 10 సంవత్సరాల్లో జరిగిన సంఘటనని నేను రికార్డు చేశానని డేట్లతో సహా రాసి పెట్టారు. ఒక ఆయన కాశీకి పోయి వచ్చి అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరినీ పిలిచి మంచి భోజనం పెట్టి ఆ భోజనంలో ఆయన 5 కేజీల నెయ్యి తెచ్చి అందరికి చొంచొంచు చేసిందట. ఈ విషయం తెలుసుకుని అరే ఒక తక్కువ జాతి వాడు కాశీకి పోయొచ్చుండు పోయిరాని అందరి భోజనం పెడుతుండు పెట్టిని కానీ వాళ్ళ భోజనంలో నెయ్యి వేసుకొని తింటున్నారా? అది అపచారం కదా, మన సాంఘ విలువలకు వ్యతిరేకం కదా. ఈ తక్కువ జాతులు కూడా నెయ్యి తింటే మనకు విలువ ఏమైనా ఉందా అని చెప్పి వచ్చి వాళ్ళ అన్నంలో మలమూత్రాలు వేసి వాళ్ళని చితక బాధి వెళ్ళిపోయిన సంఘటన. ఈ విషయాన్ని నేను నా నోరుతో పైత్యంతో చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్తలేను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన అనే పుస్తకంలో డేటు ఏ పత్రికలో వచ్చింది, ఏ రోజు వచ్చిందో కూడా రాశారు. ఆయన అప్పుడే శాస్త్రీయత గురించి అక్కడ మెన్షన్ చేశారు. ఆయన రాజ్యాంగం రాసేటప్పటికీ సమానత్వం అనడం వెనకాల అదే, స్వేచ్ఛ అనడం వెనకాల అదే, సోదరభావం అనడం వెనకాల అదే, దోపిడీ పీడనకు వ్యతిరేకమన్నారు. మరి మన ప్రజలందరూ పీడనకే గురవుతున్నారు కదా, భయాందోళనకు గురవుతున్నారు కదా, మానసిక వేదనకు గురవుతున్నారు కదా. వాళ్లకు వాళ్ళే తమంతట తామే అర్పించుకుంటూ తమ సమయాన్ని ఇచ్చుకుంటూ తాను సంపాదించిన డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళ భక్తులని అజ్ఞానంలోనే కొనసాగిస్తూ నటిస్తూ జీవిస్తున్నారు కదా. నీకు తెలుసో లేదో సింగరేణి ఏరియాలో ఈ అశాస్త్రీయత వల్ల అసలు రాజ్యాంగం చదివటోళ్ళు లేరు, పాటించటోళ్ళు లేరు. కానీ ఇక్కడున్న మీలో చాలా మందికి నేను ప్రశ్నిస్తున్నాను, మీ సోదరుడుగా, మీ సోదరుడుగా మీ ముందు ప్రశ్నిస్తున్నాను, మీ ముందు ప్రతిపాదన పెడుతున్నాను. మీరు సంపాదించే డబ్బులో నుంచి మీ అమ్మలు అక్కలు మీ భార్యలు మీ చెల్లెళ్ళు మీకు సంబంధమే లేకుండా అజ్ఞానానికి పన్నులు కడుతున్నారు, మూఢత్వానికి మూల్యం చెల్లిస్తున్నారు. వాస్తని జ్యోతిష్యమని జాతకమని ఇది బాగాలేదని అది బాగాలేదని రకరకాల ఫంక్షన్లని సాంప్రదాయాలని రకరకాల రకరకాల రకరకాలు పెట్టించి మీ సంపదలో సగం డబ్బు మిగులు డబ్బు అశాస్త్రీయత కోసం ఖర్చు చేయబడుతుంది. మరి ఇక పీడనను నిరోధించే హక్కు రాజ్యంలో ఉండేది ప్రభుత్వాల కర్తవ్యం ప్రజల కర్తవ్యం అని ఆర్టికల్ 51A H రాసుకోవడం లాభమేగా. అరే నా ఇచ్చ నేను నా అంతటా నేను నేను సంపాదించింది అజ్ఞానం కోసం పడేస్తే చట్టాలు ఉండేందుకు లేకెందుకు? కాబట్టి మనుషులు తమంతట తాము ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమని చెప్పిన ఉన్నత రాజ్యాంగం ఉన్న దేశంలో తోట మనిషిని చంపే స్థితిలోకి ఈ సమాజం వచ్చింది. కాబట్టి ప్రియమైన బుద్ధిజీవులారా, ఉద్యోగస్తులారా, విద్యావంతులారా, జ్ఞానవంతులారా, మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంటే చాలా ఇష్టము గౌరవము ఉన్న మీరు ఆయన వారసులుగా మారాలి. ఇందాక ఉదయవాసులని చెప్పారు కదా, వారసులుగా మారాలి. అభిమానులుగా ఉంటే ఉత్తాభిమానం అది ఎన్న కొట్టకపోతుంది, పవనిజం లెక్క. పవనిజం తెలుసు కదా మీకు, నేను బుద్ధిజం విన్నా, మార్క్సిజం విన్నా, కమ్యూనిజం విన్నా, కానీ కొత్తగా ఈ మధ్య ఏ ఇజం వచ్చింది? నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించట్లేదు. ఆయన ఒకవేళ డబ్బులు తీసుకోకుండా మద్యం పంచకుండా నీతిగా నిజాయితీగా ఈ మతతత్వ పార్టీలతో కాకుండా స్వతంత్రంగా స్వచ్ఛంగా ఉంటే ఆయన గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ ఆ నీతి నిజాయితీతో ఉంటే నిజాయితీ పరుల మనసు ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ తాను కలుషితమైతే కాలగర్భంలో కలిసిపోతాడు. ఎవరైనా ప్రశ్నిస్తామా లేదా? ప్రశ్నించమా? మరి పవన్ ఇదం అంటే ఏంటో చెప్పరు. అట్లనే మనం కూడా రకరకాల ఇజాలకి బానిసలవుతున్నాము. భారత రాజ్యాంగం కంటే ముందు అమల్లో ఉన్న ఆ మనుగర్భ గ్రంథమే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో సుదీర్ఘ చర్చ జరిగింది సనాతన ధర్మం మీద. విన్నారా? పెద్ద పెద్ద ప్రధానులు ఓం మంత్రులు దానిపై మాట్లాడారు, కానీ వారం రోజులకే దుకాణం బంద్ చేశారు. బైరి నరేష్ అయ్యప్ప గురించి మాట్లాడితే 6 నెలల దాకా నడిచింది వ్యవహారం. నడిచిందా నడవ లేదా? నిజం చెప్పండి, నడిచింది. కానీ ప్రధానమంత్రి మాట్లాడినా, అక్కడ ఒక రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినా 6 రోజులకే మూసిర్రు. ఎందుకనుకుంటారు? ఎందుకంటే అన్న రహస్యం చెప్తుంటారు తన ఉపన్యాసం. అరే ఆ మనువాదము మతవాదము అజ్ఞానము ఎంత బలంగా ఉన్నా భయపడకుర్రి, అదంతా ఒక కాటన్ దూది లాంటిది, ఇట్లా ఉప్పాడే పట్టుకపోతుంది, ఒక అగ్గిపూలెత్తదారి కాలిపోతుందని చెప్తుంటాడు అమ్మ. అక్కడే ఏంటి సనాతన ధర్మం అని చదువుడు మొదలు పెట్టారు, ఆలోచించడం మొదలు పెట్టారు, ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒక్కడు ప్రశ్నిస్తే అనేక కేసులు పెట్టచ్చు, ఒక్కడు గణం ఎత్తితే దాడి చేయొచ్చు, కానీ అందరెత్తితే మూసుకొని పంటారు కదా.
అదే జరిగిన అరే ఇవన్నీ మనం దీని గురించి ఎక్కువ మాట్లాడితే ప్రజలు సైంటిఫిక్ గా ఆలోచించి అసలు ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది ఎట్లా పుట్టిందని తవ్వుతా ఉంటే మన కింద గోతికి మన గోతి మనమే అవుకున్నట్టుందని వాళ్ళకి వాళ్ళే సిద్ధేక్ అయిపోయింది. ఏ సందుకే సనాతన ధర్మం మర్తిల్లాలి అందరండి, సనాతన ధర్మం మర్తిల్లాలి. నేను మిమ్మల్ని డైవర్ట్ చేస్తలేను, కాన్షియస్ లో ఉన్నా చెప్తున్నా అందరనండి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఏంటిది సనాతన ధర్మం? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లోట పట్టుకొని పొద్దుగాల బయటికి పోవాలి, పోవాలి. రెస్టారెంట్ టాయిలెట్ ఇంట్లో పెట్టుకొని అందులో కుండీలో కూర్చొని పోవద్దు, ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని చేతిలో పట్టుకొని వెళ్ళి కాపాడాలి, కాపాడాలి. అలాగే కేవలం బ్రాహ్మణులు మాత్రమే గురువులుగా టీచర్లుగా ఉండాలి, మనోళ్ళు ఎవరైనా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరైనా టీచర్లు ఎవరు చేయలేకపోరు ఒకసారి? రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ టీచర్స్. మీరే సనాతన ధర్మాన్ని కాపాడాలి, మీ ప్లేస్ లో బ్రాహ్మణులనే పెట్టాలి. క్షత్రియులు మాత్రమే పార్లమెంట్ కు అసెంబ్లీకి పోవాలి, పోవడం బాధ్యగా. వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి, వీళ్ళెవరికైనా దుకాణంలో షాపులో ఉన్నా దయసరన్నా నీ షాప్ బంద్ చేయాలి, గను నీ చూడవారంలా నీ షాప్ బంద్ చేసి అక్కడ ఉన్న కుంభానికి ఇచ్చేయాలి. పోనీ వాళ్ళు కూడా ఆ ధర్మం ప్రకారంగా మడిగట్టుకొని బతకాలి కదా. తెలుసా మన ధర్మం ప్రకారంగా ఏ బ్రాహ్మణుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రక్తాన్ని చూడకూడదు, ఆపరేషన్లు చేయకూడదు, ఇంకో తక్కువ జాతి వల్ల చేయి పట్టుకోకూడదు. మరి వాళ్ళే ఆ సనాతన ధర్మాన్ని మంటలో కలిపి డాక్టర్లు ఎందుకు అయ్యర్రు? వాళ్ళ కేటాయించిన ధర్మాన్ని పాటించకుండా వాళ్ళు పాలకులు ఎందుకయ్యారు, ప్రధానమంత్రులు ఎందుకయ్యారు, ముఖ్యమంత్రులు ఎందుకయ్యారు? మొన్ననే తెలిసి నేను బ్రాహ్మణ సంఘం చూడడానికి పోయినప్పుడు మొన్న నేను నా భార్య పిల్లలు తీసుకొని పోయినా, పోతే రెండు ఫోటోలు ఉన్నాయి. అక్కడ బురుగుల రామకృష్ణ ఫోటో ఉన్నది, ఇటు పక్క పంట అంగుటూరు ప్రకాశం మంత్రి ఫోటో ఉన్నది. ఇది ఫోటోలు ఎందుకున్నాయి? మీరు పొలిటికల్ పార్టీ కాలేదంటే వీళ్ళిద్దరు రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ ముఖ్యమంత్రులు మా బాపంలో లేని చెప్పింది ఊరిని అమ్మ అంటే ఫస్ట్ సనాతన ధర్మాన్ని సంకరాకిచ్చింది ఎవరన్నట్టు? ఎవరన్నట్టు? వాళ్ళే కదా. మరి ఇప్పుడు త్రిష లాంటి హీరోయిన్, కొంతమంది ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ ఏ క్యాస్ట్ వాళ్ళు? బ్రాహ్మణుడే. అగో మడిగట్టుకుని స్నానం చేసి వండి ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మరి రంగురంగుల బట్టలు వేసుకొని అర్ధనగ్న బట్టలు వేసుకొని కనిపిస్తున్నారా లేదా? మరి అంటే మీ సమాజంలో ఉన్న ఆడపిల్లలేమో ఆధునిక బట్టలు ధరించవచ్చు, నేను ఇక్కడ బట్టల గురించి అన్నందుకు క్షమించండి. మీరేమో అప్డేట్ కావచ్చు, దేనికైనా జంపు కావచ్చు. ఏమో మావయ్య ఇప్పుడిప్పుడే సనాతన మూఢత్వాన్ని అజ్ఞానాన్ని కట్టుబాట్లని కాస్త వదులుకొని వాళ్ళ బిడ్డల్ని కాలేజీలకు యూనివర్సిటీలకు వాళ్ళ కొడుకులను కూడా చదువుల వైపు ఉద్యోగాల వైపు విదేశాల వైపు పంపిస్తా ఉంటే ఈ అమ్మ దండం పెట్టుకుని బదిలీ చేసుకుంటామను అని మనకేమో సనాతన ధర్మం అభివృద్ధికి ఆటంకంగా కొనసాగాలంటున్నారు. వాళ్ళు మాత్రం సనాతన ధర్మాన్ని గంగలో కలిపి ఎన్ని రకాల మార్పు చేర్పులు చేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ నిజంగా సనాతన ధర్మంలో ఒక ఆయన గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పదవ తరగతి గణిత పుస్తకం మీద ఉంటుంది, శ్రీనివాస రామానుజన్. విన్నారా? ఆయన చాలా సనాతన ధర్మవాది. ఆయన వేరే దేశంకు వెళ్ళినా వేడి నీళ్లు స్నానం చేయొద్దు, పొద్దునే చల్లీల స్నానం చేయాలని చెప్పి ఆయన స్నానం చేసి చేసి తనకు తానే అండుకొని న్యూమోనియా దెబ్బొచ్చి సచ్చింది. నిజంగా మురార్జీ దేశాయ్ సనాతన ధర్మం. ఎవరో చెప్పినట్టు నీ ముద్ర నువ్వే గ్లాసుతో పట్టుకొని పొద్దుగాల తాగమని, ప్రధానమంత్రి అయినా కూడా రోజు గ్లాసులు పట్టుకొని తాగేటోడు. కాబట్టి సనాతన ధర్మం ప్రకారంగా ఈ గడ్డాలు మీసాలు కట్టింగ్లు కూడా చేసుకోవద్దు, పెంచుకోవాలి. ఇల్లులు బిల్డింగ్లు కూడా కట్టుకోవద్దు, కార్లలో కూడా పోవద్దు, చెప్పులు కూడా వేసుకోవద్దు. అదంతా పాటించాలి, పాటించాలద్దా? అది వాణి రాజ్యాంగం, వాడు పాటించుకొని నీకేమవుతుంది? మా రాజ్యాంగం భారత రాజ్యాంగం, విఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సనాతన కల్చర్. మేము మూలవాసులం, అరే ఈ దేశంలో పుట్టినోళ్ళం. మొన్న మొన్న వచ్చి వెళ్ళిపోయినోడు బ్రిటిష్ వాడు, వానికంటే ముందు వచ్చినోడు డచ్ వాడు, వానికంటే ముందు వచ్చినోడు ఫ్రెంచ్ వచ్చినోడు వాడు వీకిండు, వాళ్ళకంటే ముందు వచ్చినోడు ముస్లిం సోదరులు. వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడ బతికిరు కాబట్టి వాళ్ళు మిక్స్ అయిపోయారు, ఇలా నిలబడడానికి ఛాన్స్ లేదు. నిజమా కాదా? ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాం నిలబడతాం, ఈ నుంచి సంబంధం పెట్టుకొని మన బతుకులో బతకాయి, మన మెతుకులో మెతకాయి, మనతో కలిసిపోయి రక్త సంబంధం పెట్టుకున్నా నిలబడతామా? ఎలాగొడతామా? ఎలాగొడతాం? వాళ్ళకంటే ముందొచ్చినాడు కదా ఈ ఆర్యుడు, ఈ సనాతన నీచ ఆర్యులు. అప్పుడు ఇప్పుడున్న పూజారులు బ్రాహ్మణులు కాదు, కానీ ఆ నీచ ఆర్యులు కూడా వేరే దేశం నుంచి వచ్చారు. ఆడికి బట్టలు కుట్టుకోవడం రాదు, చదువుకోవడం రాదు, ఓరిని సుట్టుకోవడం వచ్చు. ఆడు అట్లా సుట్టుకుంటాడు గంతే, అంతవరకే వాడి కల్చర్. వాడు అక్కడే ఉన్నాడు, ఈ తప్పేమున్నది? నీకేమున్నది వాడు కల్చర్ పాటిస్తే? దాని ఇబ్బంది ఉందా?
ఉందా? అందుకే కల్చర్ ని బైఫర్గేట్ చేయాలి. మీ కల్చర్ వేరు, మా కల్చర్ వేరు. రాజ్యంలో పాటలు చెప్తారు. మీరు మీ దేవులకేమో మంచి పువ్వులు ఇచ్చి దండం పెడితే వెళ్ళొడుతుంది, దేవుడు హ్యాపీ హ్యాపీ సాటిస్ఫై అవుతారు. మాకు మాత్రం 6 నెలల నుంచి సంపాదించిన పైసలన్నీ ఒక బేకన్ కోసి, దున్నపోతులు కోసి, కోడిని కోసి, రక్తం వేసి, డప్పులు కొట్టించి పైసలన్నీ చిల్లం కల్లం చేస్తే సాటిస్ఫై అవుతారా? కాబట్టి మన దేవుడు వేరు, మన చెట్టు పుట్ట వాగు వంక కొండ కోన ప్రకృతి మన దైవం, వాళ్ళ దైవం వేరు, వాళ్ళ రాజ్యాంగం వేరు, వాళ్ళ సనాతన ధర్మం వేరు, మనది వేరు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని చదువుతూ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎక్కడుంది, మనం దాని నుంచి ఎస్కేప్. ఒక్కోసారి ఏమైందంటే బలమైన శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మొండిగా పోవద్దు, తెలివితోటే పోవాలి. అందుకే మేమందరం అప్పుడు టార్గెట్ చేసినప్పుడు కాకుండా దేవుడు ఏమైనా చూద్దాం అని, అప్పుడు ఏ సనాతన ధర్మం వర్దిలాలే, అది నీకు సంబంధించింది వర్దిలాలే, మాది మాకు సంబంధించింది వర్దిలాలి. మా దాంట్లో పెళ్ళైపోయినాక బతుకు వచ్చిపోతే అప్పుడే ఉంచాం మేము, మారు మనువు ఇంకొక ఆవిడకి జత చేసి మీరు కలిసి బతుకురంట. మా దాంట్లో భర్త వచ్చిపోగానే నిప్పుల మీద భార్యను పెట్టి కాల్చే సనాతన ధర్మం మాది కాదు, మీరు కాల్చుకోండి ఇప్పటి నుంచి అనాథ. అందుకే తమిళనాడులో ఈ జోగిని వ్యవస్థ పోవాలని అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు సనాతనవాదులందరూ, ఓ ఇది అపచారం, మా ధర్మం కొనసాగాలి, ఇది అన్సైంట్, అసలు అది ఏది సైన్స్ తొక్క తోటకూడ కాదు, మా సాంప్రదాయం కొనసాగాలంటే ఆమె పాపం బాధపడ్డది. ఏం పేరు ఆయన? పేరు డాక్టర్ ముత్తులక్ష్మి. వాళ్ళ అమ్మ నాన్న కూడా కులాంతర పెళ్లి చేసుకున్న అభ్యుదయవాదు, బాగా బాధపడి పెరిగే రాసాయన దగ్గరికి పోయిందట ముత్తులక్ష్మి గారు. పోయి ఈ జోగిని వ్యవస్థ వల్ల నేను బాధపడుతున్నా, నేను ఒక జోగినికి పుట్టినా, నేను చదువుకున్నా, డాక్టర్నైనా ఎమ్మెల్యేనైనా ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నా, కానీ ఎవరినో మాటించాడు అయ్యా పెరియాలి ముందే చెప్పంటే ఎందుకమ్మా అర్థంటాను. దానివల్ల ఆడవాళ్ళు ఇబ్బంది కూడా ఏ అట్లా కాదు. ఇన్ని రోజులు మన పేదవాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల్ని దేవుడికి పెళ్లి చేసి జోగినికి ఇచ్చినాం, ఇక ఇన్నేళ్ళు మనకు వచ్చిన పుణ్యం చాలు, ఇప్పటి నుంచి వాళ్ళ పిల్లలని ఇవ్వని చెప్పడం అలాగే దాన్ని ప్రోత్సహించాలి. దగ్గరకు కొడుకులు చిన్న మీద మూసుకొని ఇక జోగిని అంటే మన ఇంటికి ఇందుకే వచ్చి కాలుతుందిరా అని చెప్పి దాని మీద నీళ్ళు వచ్చి పని చేసి, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మనం వాళ్ళు ఏది చేసినా జస్ట్ ఇట్లా వెనుక తిరిగి చూస్తే చాలు అసలు కథ ఏందని అర్థమైపోతుంది. మనం ఇట్లా చూడద్దు, గిట్లా చూసినారు వాడు చేసుకోవాలి. చరిత్రను వాడు చెప్పింది, వాడు రాసింది, ఆడు ముద్రిచ్చిందే చదువుకున్నాం. జర్ర మనోళ్ళు రాసిన వ్యాసాలు, మనోళ్ళు పరిశోధన చేసిన రీసెర్చ్ పేపర్స్, మనోళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్, మన వాళ్ళు సంకలనం చేసిన పుస్తకాలని చదవడం అలవాటు చేసుకుందాం. ఈ ప్రజల్ని అజ్ఞానం వైపు నడిపించే వాళ్ళు ఫుల్ టైం పనిచేస్తారు, భార్య లేరు, పిల్లలు లేరు, ఓ చిన్నప్పుడే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, అక్కడ అన్ని వదిలేసి బోధిస్తూనే ఉంటాడు. ఆ వెనకాల 1000 కోట్లు, 100,000 కోట్లు ఆస్తులు, అంతస్తులు అన్ని ఉంటున్నాయి వెనకాల. మరి ప్రజల్ని విజ్ఞాన బాటలో పట్టాల్సిన మనం, ఆ అవసరం ఉన్న మనం మన బాధ్యతల్లో నుంచి దూరం పోతున్నాం. దయచేసి ప్రజలారా, ఈ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి, విలువైన సౌకర్యాలు, యంత్రాలు అందుబాటులోకి వచ్చి కాస్త సమయం దొరుకుతుంది, వెసులుబాటు అవుతుంది. ఆ సమయాన్ని టీవీ సీరియళ్ల వైపు, సినిమాల వైపు, ఉపయోగం లేని పనుల వైపు, లేకపోతే వినోదం విలాసాల వైపు కాకుండా కొంచెం కుటుంబ ఆనందంతో పాటు, స్నేహితుల ఆనందంతో పాటు, సమాజ ఆనందం కోసం మనం మన సమయాన్ని ఇద్దాం. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనతోనే పెట్టుకోకుండా 10 మందికి పంచే ప్రయత్నం చేద్దాం. ఇంట్లోనే ఉండి ఉపన్యాసాలు ఇచ్చుడు, సెల్ఫీలు పెట్టుడు కాకుండా ఫీల్డ్లోకి పోదాం. ఎటు పోదాం? ఫీల్డ్లోకి పోదాం. ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇంతమంది వచ్చేటోళ్ళ ఏమంటారు? పోస్ట్ పెట్టే జస్ట్ మిమ్మల్ని మీరే. గడిచిన నెల రోజుల్లో, ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు క్షమించండి, గడిచిన నెల రోజుల్లో నీ కోసం నువ్వు కాకుండా నీ జాతి కోసం, లేదా పీడనకు గురవుతున్న జాతి కోసం, లేదా ఈ సమాజంలో జరిగిన ఒక దుర్మార్గం కోసం ఒక్కరోజు టైం కేటాయించడం చేపైకి లేపండి. ఇగో వీళ్ళు నిజమైన సామాజిక ఉద్యమకారులు, వీళ్ళకి చెప్పండి. నెలలో 30 రోజులు 30 కోడలు నీ కోసం నువ్వే తప్పి, నాకు చైతన్యవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను నిజమైన అంబేద్కర్ వారసుండంటే సరిపోదన్నా, సరిపోదక్క ప్లీజ్. మనందరం కాళ్ళు కలపకపోవడం వల్ల, మనందరం డొనేట్ చేయకపోవడం వల్ల, ఇచ్చినోడే ఇవ్వాలి చెప్తాను, పోయినోడే పోవాలి చెప్తాను, వాడే సావయ్య కోసమరాలు చెప్తాను. కాబట్టి తల ఒక చెయ్యి వేద్దామా, వేద్దామా. ఈ సమాజంలో
ఏదైనా సమస్య వస్తే స్పందించాల్సినప్పుడు మనం స్పందించకపోవడం కూడా నేరమే ఘోరమే కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తారని ఈ మధ్య కాలంలో ఒక విపరీతమైన ధోరణి కొనసాగుతుంది విమర్శలు ఎక్కువ పెట్టుకుంటున్నారు సబ్జెక్ట్ తక్కువైతాంది విమర్శలు ఎక్కువైతాంది తిట్టుడు ఎక్కువైతాంది పనిచేసుడు తక్కువైతాంది చీలికలు ఎక్కువైతున్నాయి బలోపేతం అవుడు తక్కువైతాంది కాబట్టి ఒకవేళ చీలికలు వచ్చినా భిన్నమైన దారిలో వెళ్తున్నా అవసరమైనప్పుడు కలవకపోతే వాడే నిజమైన ద్రోహి వాడే నిజమైన ద్రోహి కాబట్టి దయచేసి ఈ విశాఖపట్నంలో నివసిస్తూ ఉన్న ఈ ప్రజలకి సుదూర అసలు విశాఖపట్నం జిల్లా కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో నుంచి వచ్చిన శైలేపురి అబ్బో ఇంతమంది స్పందించే మనుషులు ఉన్నారు కదా అవునా సో ఇక మనం మన కర్తవ్యాన్ని గుర్తెరిగి బుద్ధిజీవుల నాయకత్వంలో మన అనుభవాలను కూడా జోడించి సమాజ మార్పు కోసం ఒక కొత్త దారిలో ఆధునిక దారిలో ముందుకు సాగాలని ఎక్కడ చాదస్తం పెట్టుకోకూడదు అది కూడా మనవాళ్ళే నాకు పర్సనల్ విలువలేదు నాకు సపరేట్ గా ఇన్వైట్ చేయలేదని అక్కర్లేదు నీ అవసరం ఉందా లేదా లేకపోతే నువ్వు రాకు నీకు ఆసక్తి ఉందా లేదా ఆసక్తి ఉంటేనే రా ఉత్తరం మంది కోసం ఎందుకు వచ్చు ఒక పూట తిన్నుడు ఇక్కడ 100 రూపాయలు బొక్క ఏదో ఈ కూర్చోటి తండగా ఈ హాల్కి ఆ సార్ పెద్ద మనిషి ప్రెసిడెంట్ కాబట్టి ఇది మన ఐడియాలజీ అని చెప్పి కొంచెం తక్కువ తీసుకొని ఉంటాడు పైసలు లేకపోతే వాళ్ళ అంబేద్కర్ సంఘమే ఇది మేము ఫ్రీ ఇస్తున్నాం మా సంఘం తరఫున అని కూడా అని ఉండొచ్చు ఎందుకంటే ఒక పెళ్లికి 100,000 రూపాయలు తీసుకోవచ్చు మనలాంటి మీటింగ్ కి ఓన్లీ కరెంటు ఏసీ బిల్లు ఇవ్వని అనొచ్చు లాస్ట్ టైం ఇక్కడ 3 రోజుల ట్రైనింగ్ పెడితే కూడా కేవలం కరెంటు బిల్లు ఆ వాటర్ ట్యాంక్ డబ్బులు మాత్రమే తీసుకోవాలని అనడం వల్ల నేను 200 మందికి 3 రోజుల పాటు తెలంగాణ నుంచి 200 మందిని తెచ్చుకొని ఇక్కడ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఒకరోజు అరకు తీసుకుపోయి ఒకరోజు వైజాగ్ తీసుకుపోయి పొల్లు పొల్లు ఎంజాయ్ చేసినాం ఆ సందర్భంగా అంబేద్కర్ కమిటీకి ఒకసారి సలాం తెలియజేస్తున్నాం మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తే ప్రోత్సహించండి మన మన సంఘాల్లో ఎవరైనా లోటుపాట్లు ఉంటే సూచించండి జాతిని తాకట్టు పెట్టే పని మాత్రం చేయొద్దు ఏవైనా ఉద్యమాలు అన్ని టిష్యూ పేపర్ ఉద్యమాలు అవుతున్నాయి టిష్యూ పేపర్ అంటే తెలుసు కదా ఇక్కడ పేపర్ మీద ఉంటాయి చెవుట ఏదైనా రాగానే ఇట్లా పేపర్ తీసుకొని రెండు సీట్లు పడేస్తారు ఒక్కరోజు మనమే ఉద్యమం ఒక్క కార్యక్రమం వరకే ఉద్యమం ఇట్లా తుడిచి పడేస్తారు కాస్త ఖర్చీపు ఉద్యమాలు చేద్దాం ఒకనైతే ఇది తుడుచుకున్నాం మళ్ళీ ఉత్తుకొని మళ్ళీ వాడుకోవచ్చు అలాగే నిర్మాణం చేద్దాం బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ఈ 3 వాక్యాలు మస్తు సార్లు విన్నాం కానీ వీటి అర్థాలు తెలిస్తే అప్పుడు అసలైన బౌద్ధం అర్థమైంది బుద్ధం శరణం అంటే బుద్ధి జ్ఞానం నాలెడ్జ్ని నువ్వు నమ్ముకో అది నిన్ను ముందుకు తీసుకుపోద్ది విజయం సాధిస్తావని అర్థం ధమ్మము అంటే ఇదేదో ధమ్మం అంటే ఏంటిది ఏమో ఉన్నది కదా ధమ్మం అంటే మార్గము అని అర్థం వే ఈ దారిని సరైన దారి ఎంచుకో నువ్వు గమ్యం చేరుతావు విజయం సాధిస్తావు సుఖంగా జీవిస్తావు అని అర్థం మూడో ఏంటి గట్టే చెప్పుల్ని ఈ సంఘం అంటే ఏంటి అరే నీకు ఎంత బుద్ధి ఉన్నా ఎంత మంచిగా దారి ఉన్నా సంఘటితంగా ఒకరికొకరు తోడై ఒక అసోసియేట్ అయి ఒక భవజలం ఉన్న వాళ్ళు ఏకమై ఆ దారిలో ఆ ఆశయము ఆ జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ముందుకు సాగితే సుఖవంతం అని అర్థం కాబట్టి ఈ సంఘం శరణం కాస్త పోయి వ్యక్తి శరణం గచ్చామి వ్యక్తి గతం శరణం గచ్చామి కీర్తి శరణం గచ్చామి పేరు కీర్తి గచ్చామి పబ్లిసిటీ గచ్చామి ఇవన్నీ పిచ్చి పిచ్చి గచ్చామని వచ్చి ఓకే అలా కాకుండా వ్యక్తిగతంగా ఉన్న మీరు కూడా ఏదైనా సంఘంలో పనిచేయండి పని వంచుకోండి మీ సమయాన్ని ఇవ్వండి లేకపోతే పనికి మాలిన వాటికి మీ సమయం ఆకపోయి అవుతుంది ఎన్ని సంఘాలైనా ఉండని నువ్వు ఈ పెద్ద విశాల సమాజాన్ని చైతన్యపరచడానికి ఒకటి 2 సంఘాలు సరిపోతాయా సరిపోతాయా సంఘాలు ఎన్ని ఉన్నా అవి సమాజం కోసం ఉండాలి తప్ప వ్యక్తుల కోసం ఉండొద్దని కోరుతూ విలువలతో కూడిన సమాజాన్ని ఏర్పరచడానికి మీ వంతుగా మా వంతుగా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ నేను 28 ఏళ్ళుగా ఈ వైజాగ్కి వస్తూ ఉన్నాను
1995 నుంచి వస్తున్నాను. ఎప్పుడు ఇంత మందిని కూర్చోబెట్టి నన్ను గెస్ట్ గా పిలిచిన చరిత్ర అయితే లేదు. ఎంతసేపు నేను ఒక గొర్రెమని వేసుకొని వేసుకురావాలా కూర్చోవడానికి అంటే గిట్ వచ్చిన సందర్భం లేదు. కానీ రకరకాల చోట్ల అంబేద్కర్ విగ్రహావిష్కరణలు సెమినార్స్ వెళ్తున్నాను. ఒక 60 రోజుల క్రితం నేను నా భార్య మాకు ఇల్లున్నది, ఇల్లడు జాగున్నది, 2 గదులు ఇంటి మీద ఇల్లున్నది, ఇద్దరు కొడుకులు ప్రశ్న ఉదయ్ 8వ తరగతి, జ్ఞాన ఉదయ్ 6వ తరగతి. మా భార్య గవర్నమెంట్ టీచరు, ఆమెకు 1 లక్షకు దగ్గర శాలరీ వస్తుంది. మా జిల్లా హెడ్క్వార్టర్లో కొంచెం ఇల్లు స్థలం కొనుక్కున్నాము, కొంచెం పొలం కొనుక్కున్నాము. మాకే అలవాట్లేవు, మేము ట్యాక్సీ పే చేస్తున్నాము. అయినా మొన్న ఈ మధ్య ఈ దాడి జరిగాక స్వయం విమర్శ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక ఛానల్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని జర్నలిస్ట్గా నన్ను హైర్ చేసుకుంది. కానీ వాళ్ళు చెప్పే పనులు నా మనసుకి నచ్చక ఆ ఇచ్చే లక్షల కన్నా ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి మన సమయం కేటాయించాలని చెప్పి నేను ఏ ఛానల్ వెళ్ళకుండా నేను నా భార్య ఇద్దరం కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టాం. ఇక్కడ మీరు కమ్యూనిస్టులు ఉన్నా, అంబేద్కర్ ఇస్తున్నా, మార్క్సిస్టులు ఉన్నా, బుద్ధిస్టులు ఉన్నా, ఆ ఎర్రజెండ సంఘాల్లో 4 శాఖలు ఉన్నా, అంబేద్కర్ సంఘాల్లో 10 శాఖలు ఉన్నా, ఎవరితోటైనా కలిసి పనిచేస్తాం. మాకేలాంటి దేశాజాలు లేవు. 4972 అనే కారు, 5179 అనే కారు రోడ్డుకి కొంచెం ట్రాఫిక్కి డిస్టర్బ్ గా ఉందంట. ఇద్దరు వెళ్ళి అవి క్లియర్ చేయాలని నిర్వాహకులు కోరారు. కాబట్టి మేమిద్దరం అయితే ఇక మా ఊపిరి ఉన్నంత వరకు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆ పూలే దంపతులు, పెరియారు మణియమ్మయ్య దంపతులు దారిలో వెళ్ళాలని చూస్తున్నాం. ఇప్పటికే 211 పెళ్లిళ్ళు చేశాం మా పెళ్ళైన కాడి నుంచి. బాబాసాహెబ్ చేసిన దండల పెళ్లిళ్ళు. ఇంకా అనేక సభలు సమావేశాలు పెట్టాము, పెట్టునే ఉన్నాం. ఇక మీదట ఈ మధ్య ఉస్మానియాలో పిహెచ్డి అవార్డు తీసుకున్న నేను డాక్టర్ బైరి నరేష్ గా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా నన్ను గుర్తించాలని, మీ ప్రాంతంలో అవసరం ఉంటే సంప్రదించాలని, మీ వారసులు మన తర్వాత తరాన్ని తయారు చేయడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటామని, మీ తోడబుట్టిన వాళ్ళుగా ఆదరిస్తూ ప్రేమాభిమానాలు చూపుతున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కలుషితం కామని, ఎక్కడ కక్కుర్తి పడమని, నీతిగా నిజాయితీగా మీ ప్రేమను నిరంతరం పొందుతామని, ఇలాంటి సభలు సమావేశాలకు మమ్మల్ని పిలిచి ఇంతమంది ప్రజలకు దగ్గర చేస్తున్న నిర్వాహకులకి, ఈ కార్యక్రమ నిర్వహణకు కష్టపడ్డ వాళ్ళకి, దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై సాయి. థ్యాంక్ యూ డాక్టర్ భయ నరేష్ గారు.